शिक्षक सर मैं आ रहा रामकृष्ण। हाँ सर वेलकम सर प्रेज रानी ప్రెజల సార్ ప్రెజల పిల్లలు చాలా మంది జాయిన్ అయ్యారు అవును రామకృష్ణ ఓకేనా సార్ ఎస్ ప్రార్థన చేయండి చేసుకుందాం స్తోత్రం 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 నాయన పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు స్తోత్ర స్తుతులు చెల్లిస్తున్నాం నాయన ఇగో ప్రభా మరొక శ్రమైన దినాన్ని తండ్రి ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా అవును ప్రభా దినాన్ని తండ్రి మమ్మల్ని ఈ రీతిగా కూడుకొని నన్ను స్తుతించడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు భద్రపరుస్తూ నిత్యము తండ్రి ప్రభా నానా ఇగో తండ్రి బాగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అవును ప్రభా ఇగో తండ్రి మేము ఇటు రీతిగా సజీవ లెక్కలో ఉన్నామని కేవలం నీ ప్రేమ నీ కృప తండ్రి మా జ్ఞానము మా శక్తి మా తెలివి తండ్రి సమస్తము నీవై ఉండి ఎంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు అనుదినము తండ్రి ప్రభా ఇగో తండ్రి నీ జీవాహ తండ్రి ప్రభా మమ్మల్ని బలపరిచి నానా రక్షిస్తూ నడిపిస్తూ నానా ఇగో ప్రభా మా ప్రతి పరిణపులోనూ తండ్రి మాపద్దాల బాధనిస్తూ ముందుకు తీసుకోవాలి దేవా మరొకసిగో తండ్రి దినం తండ్రి నీ సన్నిధిలో ఇటు రీతిగా కూర్చొని మీ ఆరాధనలోకి వెళ్ళిపోతుండగా తండ్రి నానా ఇగో పాటల ద్వారా ప్రభా నానా వాక్యం ద్వారా తండ్రి నానా సాక్ష్యాల ద్వారా తండ్రి ప్రభా నానా మాతో మాటను బలపరచమని ప్రార్థిస్తున్నాం ఇగో సమస్త విషయంలోనూ తండ్రి ప్రభా తోడుండి నానా ఇగో ఈ కార్యక్రమం అంతట్లోనే ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నానా ముందుకు నడిపించమని ఈ కొద్దిపాటి ప్రార్థన పాస్తని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఓకే సిరీస్ సృష్టిలో కొన్ని పాటలు నడిపిస్తారు వాళ్ళతో కలిసి మనం ఎక్కిద్దాం మనం కూడా పాటలు పాడదాం అయితే అన్మ్యూట్ లో మ్యూట్ లో ఉంచుకుని మనం పాడదాం వాళ్ళు అన్మ్యూట్ లో పాడతారు మైక్ ఆన్ చేసుకుంటారు. దేవుని నామంలో అందరికీ వందనాలు. అన్ని నామముల కన్నా పైనామం అన్న పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసునామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసునామము. యేసునామము జయం జయము సాతాను శక్తులు ఎన్ని తరములకైనా
శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సతాను శక్తులు లయం లయము స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను అన్న పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే
మహర్షి గారికి మనం టైం ఇచ్చిద్దాం. మహర్షి గారు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో పాట పాడించిన తర్వాత మహర్షి గారు మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు. ఒక టూ మహర్షి గారు వెల్కమ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. థాంక్ యూ సార్. లిల్లీ ఉందండి ఇక్కడ, లిల్లీ చక్క పాడినా Thank you.
చిన్న ప్రేయర్ చేయండి మీరు మీ ప్రేయర్ తర్వాత. ఓకే, మహర్షి గారి కోసం చిన్న ప్రార్థన చేస్తున్నాను, తర్వాత మహర్షి గారు కంటిన్యూ చేస్తారు. పరిశుద్ధరా, నీకు వందనాలు. ఇప్పుడు నీ దాసులు నీ వాక్యం ధ్యానిస్తుందిగా, కీర్తన ధ్యానం నడిపిస్తుందిగా, నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవజాలముల సంఘ సభ్యులందరికీ మరొకసారి నా వందనాలు. క్రీస్తుల శుభములు. ప్రతి నెల మొదటి ఆదివారం ఈ కీర్తన ధ్యానంలో మాట్లాడమని శాలిం గారు అడిగారు. అది నా ధన్యత, నా భాగ్యం. చేత ఆయన చెప్పిన విధంగానే ఈ ధ్యానానికి, కీర్తన ధ్యానం చేయడం కోసం వచ్చాను. కీర్తనలు 16 మనం ధ్యానం చేసేది. దీనికి ముందు ఒక చిన్న కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను.
క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మనకు, క్రైస్తవులుగా జీవిస్తున్న మనకు ప్రార్థన అనేది ఒక స్వాస్థ్యంగా మనకు వచ్చింది. దేవుడిచ్చిన ఒక ధన్యత, ఒక భాగ్యం ప్రార్థన. ఈ ప్రార్థన వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా సాగుతూ ఉంటాయి మన జీవితాల్లో. చదివిస్తే మీరు ఉత్తర పక్షుతులుగా చదవాలంటారు, కానీ ఇక్కడ మనకి అలా అవ్వదు కాబట్టి మీరే చదివారు. కీర్తన 16 ఒకసారి చదువుతాను. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయను. నేనేలాగందును? భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేళ్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుచున్నా. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. నాకు ఆలోచన కర్తి అయిన యెహోవాను స్తుతించను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియం నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నా. ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక, నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు, నీ పరిశుద్ధిని ఉళ్ళు పెట్టని. జీవ మార్గము నీవు నాకు తెలియచేసదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇది కీర్తన. అయితే ఈ ప్రార్థన మన స్వాస్థ్యం కదా, దేవుడిచ్చినటువంటి భాగ్యం ధన్యత. ఉదయం నుండి మనకు స్టార్ట్ అవుతుంది, మొదలు పెడుతుంది. దేవా, రాత్రి మంచి నిద్ర ఇచ్చావు, నీకు స్తోత్రం. ఆమె బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన, దేవా బయటకు వెళ్తున్నా, ఇంటికి వచ్చే వరకు కాపాడు. ఆమె ఒక పరీక్ష రాసేటప్పుడు ప్రార్థన, దేవా పరిశీలిస్తున్నాను, నన్ను పాస్ చేయి. ఆమె ఒక ఉద్యోగం అప్లై చేసినప్పుడు ప్రార్థన, దేవా నాకు ఉద్యోగాన్ని, ఈ ఉద్యోగంలో నేను స్థిరపడేటట్టు చేయి. కొన్ని విన్నపాలు చెప్తామా, కుటుంబ ప్రార్థన వచ్చేసారు. దేవా నా బంధువులను కాపాడు, నా స్నేహితులను కాపాడు, నా తోటి ఉద్యోగస్తులను కాపాడు. ఇలా ఆమె ఇలాగా సంఘంలో ప్రార్థన. ఆమె అన్ని అలా జరుగుగాక. ఈ ప్రార్థన మన స్వాస్థ్యంగా భావిస్తాం కాబట్టి ఒక అలవాటుగా ఇవన్నీ జరిగిపోతున్నాయి జీవితంలో. ఇక్కడ ఒక చిన్న ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తాను. అదేంటంటే, ఒక ఉద్యోగం పడింది, దానికి నా క్వాలిఫికేషన్ సరిపోయింది, నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పటి నుండి ఎదురు చూస్తాను, దేనికి ఏదో టెస్ట్కి పిలుస్తారు, పరీక్ష, ఒక టెస్ట్ వెళ్తాను, అటెండ్ అయ్యాను, అయిపోయింది. మళ్ళీ ఎదురు చూపు, దేనికి ఇంటర్వ్యూకి పిలుస్తారో లేదో పిలిచారు, దేవునికి స్తోత్రం. ఇంటర్వ్యూ అయిపోయింది, మళ్ళీ ఎదురు చూపు, సెలెక్ట్ అవుతానా లేదు. ఎందుకంటే తోటి వాళ్ళు చాలా మంది ఉన్నారుగా,
ఎవరికి వస్తుందో, నేను ఎంతవరకు బాగా చేశాను అన్ని సందేహం వచ్చింది, రుజువు వచ్చింది. ఇక్కడి వరకు ఏంటంటే అర్హత, మన తెలివితేటలు, మన సామర్థ్యం, దానిలో మన కృషి చేసిన మన అనుభవాన్ని బట్టి మనం ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ వారు బాధ్యతలు అప్పచెప్తారు. బాధ్యతలు ఏంటంటే ప్రతి ఉద్యోగానికి ఉంటాయి కదా డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అవి పాటించాలి. అవి పాటిస్తే ప్రమోషన్ ఉంటాయి, మళ్ళీ ఒక ప్రమోషన్ ఉంటే ఇంకో ప్రమోషన్. అంటే నీ ఎబిలిటీ, నీ సామర్థ్యం, నీ పనిలో ఉన్నటువంటి నీవు చేసే పనిలో నీవు చూపించే నీ తెలివితేటలను పెట్టు, ఇలాగా అంచెలంచెలుగా నువ్వు వెళ్తుంటావు. దీనినే నేను ఆత్మీయపరంగా ఒక విషయం చెప్తా. అదేంటంటే ప్రార్థన చేశాం, దేవుడు విన్నాడా మన ప్రార్థన? తెలియదు. ఎవ వెళ్తున్నాను ప్రార్థన, నన్ను కాపాడు రాబే. అయితే ఈ ప్రార్థనలో ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ కూడా దేవుని యొక్క నీ అర్హత, నీ స్వాస్థ్యం ప్రార్థన ద్వారా నువ్వు దేవుణ్ణి అడిగావు, ఒక అప్లికేషన్ పెట్టావు. నీ ప్రార్థన ఫలితంగా దేవుడు నీకు ఒక సమాధానం చెప్పాడు, ఒక మెట్టు వెళ్ళావు పరిశురానికి, పరిశురాశాడు. మళ్ళీ అడిగావు దేవుణ్ణి, ఇంకొక మెట్టు ఇచ్చాడు. నీ ప్రార్థన బలం మీద ఆధారపడి ఇంకొక అది ఇంటర్వ్యూకి రా అన్నారు, వెళ్ళా. అక్కడ పరీక్షించారు. బాబు పరీక్షలో పాస్ అయ్యాను, నీకు ఉద్యోగం ఇస్తున్నాను అన్నాడు దేవుడు. అప్పుడు దేవా వల్ల నన్ను పరీక్షించాను, ఉద్యోగం ఏంటి? అప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చి నీ బాధ్యతలు కొన్ని నీకు అప్పచెప్తాడు, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆత్మీయ పరంగా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రార్థనలో నీ ప్రార్థన బలం బట్టి, ఆ ప్రార్థనలో ఉన్న నిజాయితీని బట్టి, ఆ ప్రార్థనలో ఉన్న పవిత్రత, పరిశుద్ధత, పరిపూర్ణతను బట్టి మూడు పాలు, పవిత్రత, పరిశుద్ధత, పవిత్రతను బట్టి దేవుని యొక్క సహవాసంలో నీవు ప్రమోషన్ మీద ప్రమోషన్, ప్రమోషన్ మీద ప్రమోషన్ ఎట్టు ఉంటావు. అప్పుడు దేవుడి నీ ప్రార్థన వింటాడు, నీ విన్నపం వింటాడు. అప్పటివరకు విన్నారనుకుంటాం, వినడు. ఎందుకంటే పవిత్రత, పరిశుద్ధత, పరిపూర్ణత లేని జీవితం ఆయన పట్టించుకోడు. నామక మీరు మనం ప్రార్థన చేస్తాం, నామకస్తులుగా మనం బ్రతుకుతున్నాం, అలవాటు ప్రకారం వెళ్తున్నాం, ఒక ట్రెడిషనల్ గా వెళ్తున్నాం. క్రైస్తవునిగా పుట్టిన వానిగా నేను ఈ ప్రార్థన మొదలు పెట్టాను, అలా కుదరదు. అందుకే స్పిరిచువల్ ఆత్మీయ అనుభవంలో నీవు ఏ గ్రేడ్కి వెళ్ళావు, నీ స్టేటస్ ఏంటి, నీ యొక్క స్థితి ఎంత ఉన్నతంగా ఉంది, దాన్ని బట్టి నీ యొక్క జీవితం ఆధారపడుతుంది, నీ జీవితం మలుపు తిరుగుతుంది. దానికి విరిగిన నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఉండే పవిత్రత, పరిశుద్ధత, పరిపూర్ణతను బట్టి నీకు ఆత్మీయ జీవితంలో దేవుడు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటాడు. నాకు ఇచ్చిన తలాంతిని బట్టి ఏదో పాట రాసేస్తాను,
దేవా ఈ కరోనా నుండి నన్ను బయటికి రప్పించండి, మమ్మల్ని కాపాడండి. బాగా బాగుంటుంది పాట, యూట్యూబ్లు పెట్టేస్తాను. అక్కడ నుండి నేనేంటంటే ఎంతమంది విన్నారు, ఎంతమంది చూశారు, ఎంతమంది నీ పాటను మెచ్చుకున్నారు, నేను రాసిన దానికి మీకు అని లోకరీత్యా అందరి వంక చూస్తూ ఉంటాను. ఉదయం లేచి ఎన్ని టిక్స్ పడ్డాయి. కానీ ఈ పాట ఒక ప్రార్థన కదా, అది దేవుడు విన్నాడా? విన్నాడు. ఎందుకంటే నా మనసులో వేరే ఉంది, నేను ఏదో ఉంది పాట చేశాను అంతే. అందుకే పాట నిలవదు, నిలవలేదు. అలా చేసినవి కమర్షియల్ గా చేసిన పాటలు కూడా నిలవలేదు. అంతే, కమర్షియల్ గా చేసే ప్రార్థన నిలవదు. అది జీవితంలో జరిగింది దావీదుకి. ఎందుకంటే కీర్తన 16కి ఒక ప్రత్యేకత ఉంది, గోల్డెన్ సామన్ అంటారు. గోల్డెన్ సామన్ అంటారు ఎందుకంటే మీకు ఇదే మాటలు, కీర్తనలో ఉన్న మాటల్ని అపొస్తల కార్యములు 2:22-32 వరకు ఉంటుంది చూడండి, అవే మాటలు. అలాగే అపొస్తల కార్యములు 13:35 ఉంటుంది. అపొస్తల కార్యములు 2:22-32. అలాగే అపొస్తల కార్యములు 13:35 ఉంటుంది. దీనికి ముందు దీని చరిత్ర మీకు తెలిసిందే. సౌలు విపరీతంగా హింసిస్తున్నాడు దావీదుని. దావీదు పారిపోయాడు అక్కడి నుండి, కొండలు గుట్టలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. నేను నీ దేవుణ్ణి వదిలే నేను వదలేదు రాజు, నేను చంపడానికి నాకు సమయం దొరికిందయ్యా, కానీ నేను చంపలేదు. ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నా, నేను దేవుని బిడ్డని, నేను చంపను. కానీ నువ్వు నన్ను ఎందుకు రాజ్యాన్ని దూరం చేసావు, నేనేం తప్పు చేశాను? ఇది ఈ సంఘర్షణలో వచ్చిన ఈ అద్భుతమైన కీర్తన, బంగారు కీర్తన, గోల్డెన్ సామన్ అంటారు దీన్ని. అందుకే పౌలు కూడా ఈ అపొస్తల కార్యములలో మీకు ఈ ఏ వచనాలు కనబడతాయి, చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి. దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు, అయితే అతడు ఎట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని 13:35. కాబట్టి వీరొక కీర్తన యందును అందు నీ పరిశుద్ధిని కుళ్ళు పెట్టనివ్వమని చెప్తున్నా. ఇది ప్రత్యేకంగా న్యూ టెస్టమెంట్ లో మనం ఈ కీర్తన యొక్క చూస్తాం. అంటే ఈ కీర్తన ఒక అభ్యర్థన, విన్నపంతో ప్రారంభమైంది. దేవా నీ శరణ తెచ్చున్నాను, కాపాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను. అంటే దేవుడు తన పట్ల ఏమై ఉన్నాడో ప్రకటించడం, సంతోషించడం, దాని ద్వారా ఒక విన్నపాన్ని వేస్తున్నాడు, అభ్యర్థన. ఈ అభ్యర్థన కీర్తనకి ఆయన ఒక స్టేటస్కి వెళ్ళిపోయాడు. అది నేను చెప్పేది, ప్రార్థనలో ఆయనకున్న స్టేటస్ ఏంటంటే అత్యున్నతమైన స్థానాన్ని పొందిన దావీదు. నువ్వేమడుగు నేను చేస్తాను అన్నాడు దేవుడు, నువ్వు ఏది కోరు నేను చేస్తాను, నువ్వు ఎక్కడ నుండి నేను కాపాడతాను. ఈ అభ్యర్థనలు, విన్నపాలు, ఈ ప్రార్థనలో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే యెహోవా దేవునితో అతనికి సంబంధం, యెహోవా దేవునితో అతను పెట్టుకున్న సంబంధం. లోకరీత్యా స్వాస్థ్యం ఏంటంటే ఇస్రాయేల్ మహారాజ్యాన్ని దావీదు పొందాలి. సౌలు పోతే నెక్స్ట్ దావీదే, కానీ లెక్క చేయలేదు, నాకు అక్కర్లేదు. ఈ స్వాస్థ్యం నాకొద్దు, ఆ స్వాస్థ్యం ఎవరంటే యెహోవాదే. అందుకే ఎంత హంబుల్ గా ఉన్నాడు చూడండి. ప్రార్థనా పరుడు ఎప్పుడు కూడా హంబుల్ గా అయిపోతుంది. ఆ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది, ఒక రాజత్వం ఉంటుంది. పరలోకాన్ని నుండి
సంపాదించినటువంటి రాజత్వం కనబడదు ఆ ముఖం ఎప్పుడు ప్రార్థనలో నువ్వు ఆ స్టేటస్ కలిగినప్పుడు. అందుకే అంటారు అయినా దేవుడు నన్ను కాపాడుతాడు అని తెలిసినా ఇక్కడ మొరపెట్టుకుంటున్నాను శరణు చూచాను నన్ను కాపాడతాడని తెలుసు. సౌలు ఏం చేయలేడు దావీదుని కాపాడతాడు అది ఆయన కనుక నన్ను రక్షించు ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించాను నీవే నా ఆశ్రయం నేను ప్రకటిస్తున్నా కాబట్టి నన్ను కాపాడు. ఇక్కడ ఏంటంటే రెండవ వచనంలో నువ్వు నా ప్రభువు యెహోవా దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు కనుక ఇవన్నీ దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆధారాన్ని ఆయన ఇచ్చినటువంటి బలాన్ని బట్టి దావీదు తన్ని దేవుడు అద్భుతంగా కాపాడతాడని తెలుస్తానికి ఆయన నన్ను. తర్వాత చూస్తే భక్తులను అంటున్నాడు ఆయన అని నాకు అంటే నాకు ఇష్టం ఎందుకంటే వాళ్ళు శ్రేష్ఠులు ఎందుకంటే వాళ్ళు నిజమైన దేవుని నమ్ముకున్న భక్తులు కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడూ గౌరవిస్తాను వాళ్ళలో ఆనందిస్తానంట. ఎందుకు వాళ్ళలో ఆనందించడం అంటే వాళ్ళు కూడా ఈయనలాగా ప్రార్థనాపరుడు ప్రార్థనలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరిన వాళ్ళు అలా అత్యున్నతమైనటువంటి స్థితికి చేరిన ప్రార్థనాపరులకి ఇలాంటి అవార్డు లభిస్తుంది. వారందరూ మాకు ఇష్టం వాళ్ళు ఎంత బాగా ప్రార్థన చేస్తారండి. బాగా ప్రార్థన చేయడం అంటే అద్భుతమైన పదజాలంతో కాదు ఆత్మీయ విశ్వాసంతో ఒక నమ్మకంతో దేవుని ఎడల భక్తితో దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో అది విరిగి నలిగిన హృదయంతో పవిత్రత పరిశుద్ధత పరిపూర్ణత కలిగిన ప్రాంతంలో నీకు కలిగే ఆనందం అది కలిగి అది పొందగలిగిన భక్తుల ఎడల నీకు ఉన్నటువంటి భక్తి వారి ఎడల నీకు గౌరవం కలుగుతుంది. వాళ్ళని ఎంత అందంగా జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే తనతోటి ఉన్నారు కొంతమంది 1,400 మంది సౌలు మహారాజ్ గారు 3,000 మంది ఉన్నారు ఇదే కొంతమంది ఉన్నారు కానీ ఆయన వారి ఎడల ఆనందపడుతున్నాడు. తర్వాత విగ్రహారాధికుల గురించి మాట్లాడుతున్నాడు. విగ్రహారాధికులు అన్యజనుడు వారి గురించి మాట్లాడుతున్నారు. అరే నిజమైన దేవుడు ఉన్నాడు మనకి నిజమైన దేవుడు కళ్ళ ముందు ఇన్ని పనులు చేస్తున్నాడే అయినా ఏంటి వీళ్ళు ఏంటి విగ్రహారాధన వేరే విగ్రహాన్ని ఆరాధించడం అని వారి గురించి మళ్ళీ అంటున్నారు. ఇతర దేవుళ్ళని ఆరాధించే వ్యక్తులు దేవునికి ఎప్పుడూ శత్రువులే ఎప్పుడూ శత్రువులే. వాళ్ళే మనం అన్యులని అంటున్నాం. వాళ్ళు రక్తపాని అర్పణములు చేస్తారు గిఫ్ట్స్ ఆఫ్ బ్లడ్ అంటారు దావీదు రక్త పాని అర్పణం జంతు బరుడు అక్కడ పిల్లల్ని కూడా బలి చేసిన వాడు ఉన్నారు కొంత పిల్లలు ఇవి నచ్చవైనవి. ఇంకా 5వ వచనం నుండి ఎంత దృఢమైనటువంటి అభిప్రాయంతో మాట్లాడుతున్నాడు చూడండి. అంటే మా అమ్మ నాన్న నన్ను వదలరు నన్ను ఎప్పటికీ వదలరు నేను తప్పు చేసినా నన్ను వదలరు వాళ్ళు నన్ను కాపాడుతూనే ఉంటారు ఎందుకంటే అమ్మ నాన్న లోకరీత్యా నీ తల్లిదండ్రుల మీద నీకు ఎంత నమ్మకం ఉంది నేను అది నేను ఏది అడిగితే ఇస్తాడండి మా నాన్నగారు మా అమ్మ నేను ఏది చేసినా తిట్టరండి సర్ది చెప్తారండి. తల్లిదండ్రుల మీద నీకు ఒక బిడ్డగా అంత ధైర్యం అందుకే హాయిగా నిద్రపోతాం ఎందుకంటే అమ్మ నాన్న పక్కన ఉన్నారు అమ్మ నాన్న చూసుకుంటారు
ఏమంటున్నాడంటే అదే ఒక లోకరీచ్చా నేను నీ తల్లిదండ్రులను ఎంతగా నమ్ముతున్నప్పుడు పరలోక తండ్రి ఎడల ఎంత ఎలాగ నమ్ముతున్నావో ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా నా స్వచ్ఛ భాగము నా పానీయ భాగము నన్ను కాపాడుచున్నావు మనోహర స్థలంలో నాకు పాలు ప్రార్థించాను. ఆ వాక్యాలు అలా ఉంటాయి. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన స్వాస్థ్యమే హోదేవి స్వాస్థ్యం నాకు కలిగింది. అందుకే చేత ఇస్రాయేల్ ప్రజలందరికీ రాజు నవ్వడంలో నాకు పెద్ద ఆనందం లేదు నాకు అక్కల. ఎందుకంటే ఇక్కడ సీక్రెట్ ఒకటి, ఆ సీక్రెట్ ఏంటంటే యెహోవాకి నీకు ఉన్న సంబంధాన్ని బట్టి ఇక్కడ నీవు ఒక నరమాత్రుడిగా నీవు జీవిస్తే నువ్వు చనిపోయిన తర్వాత యెహోవాతో యేసుక్రీస్తుతో జీవిస్తావు. ఇది స్వాస్థ్యం. పరలోకంలో ఉండగలను, నేను ఉంటాను, నేను అంతటి ప్రార్థన పరుణ్ణి అనే చెప్తున్నాడు. తర్వాత స్తుతి యెహోవాను స్తుతిస్తాను, నా అంతర్ నా అణు అణు ఆయన గురించి చెప్తుంది, ఆయన అణు అణు ఆయన గురించి చెప్తుంది. అంటే ఆయన శరీరం ఒక ప్రతి ఒక్క విషయంలో నా గురి నిలిపిస్తున్నాను ఆయన మీద. నా గురి తప్పదు, నా గురి మీద మనుషుల మీద కాదు. అట్లా సౌలను చంపడం ఎంత 5 నిమిషాలు, నా గురి సౌలైతే అతను చంపడం 1 నిమిషం, చిటికి వేసి చంపుతాను. కానీ నా గురి నిలుపుతున్నాను. ఈయన ఆయన కుడి పార్శ్వం మీద లేడు, ఆయన ఈయన కుడి పార్శ్వం మీద ఉన్నాడు. ఎంత స్టేటస్ చూడండి, ఆయన నా కుడి పార్శ్వం మీద ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇది విచిత్రం కదా. అంటే ఎంత ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. నేను క్రీస్తు కుడి పార్శ్వం మీద ఉండాలి. ఎక్కువ కుడి పార్శ్వం మీద పెట్టుకో దేవా కాదు, ఆయన నా కుడి పార్శ్వం మీద ఉన్నాడు. అది అందువలన నా హృదయం సంతోషిస్తున్నది, హర్షించుతున్నది. నా శరీరం కూడా సురక్షితంగా నిద్రపోతున్నాను, సురక్షితంగా. నన్ను ఆవిడ ఏం చేయలేరు. ఎందుకనగా నా ఆత్మ పాతాళంలో ఉన్నా నువ్వు నా నన్ను విడిచిపెట్టు. నా దగ్గర నీ పరిశుద్ధిని కుళ్ళు పెట్టనియో, ఇది వాక్యం ఇక్కడ అపొస్తల కార్యం ఉన్నవాడు. కుళ్ళు పెట్టనియో, కుళ్ళు ఎంత ఆ మాట చూడండి. అంటే తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ వేరే, కుళ్ళు పెట్టనియో ఎవరిని, నీ పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు? పవిత్రత, పరిశుద్ధత, పరిపూర్ణత. అంటున్నానే ప్రార్థనలో నువ్వు వచ్చి నీకు వచ్చినటువంటి ప్రమోషన్లో నువ్వు ఎలా ఉన్నావో అప్పుడు నీకు కలిగేది ఏంటంటే ఎవరిని నేను కుళ్ళు పెట్టనీరు. అంత అంత స్టేటస్ లో నువ్వు బ్రతుకుతావు. జీవ మార్గం వేసే మార్గము సత్యము జీవం ఈశ్వరం కూడా సరిగ్గా జ్ఞాపకం చేసుకుంటాం. చాలా మంది రాస్తున్నారు కదా, అన్ని కీర్తనలోను కూడా యేసుక్రీస్తుకి ఎలా ప్రతిఫలిస్తున్నారో ఆయన రాస్తున్నారు. చాలా అద్భుతం ఆయనకి ఆ ఆలోచన రావడం. 150 కీర్తనలు రాసి అందులో యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ఎలాగా పాట ద్వారా ఆయన ప్రజెంట్ చేశారు, నాకు నిజంగా చాలా ఆనందపడుతుంది, చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది అలాంటి ఆలోచనలు రావడం అనేది. కనుక సన్నిధిని సంపూర్ణ సంతోషం, చేతులు నిత్యము సుఖము. ఇంతకంటే స్టేటస్ ఒక మనిషికి ఇంతకంటే భాగ్యం ఏంటండి. అందుకే ఇది ప్రత్యేకమైన కీర్తన. నేను చాలా దేవునికి స్తుతులు చెల్లించాను. ఎందుకంటే 16 కొన్ని కీర్తనలు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని కంపోజ్ చేశాను ఆ కీర్తన. ఇంకొకటి ఆఖరిగా చెప్తాను, మరి టైం అవసరం. కీర్తనల గ్రంథం ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన గ్రంథం. ఒక సంగీత కళాకారుడిగా దావీదు అందించినటువంటి కీర్తనలు బంగారు కీర్తనలు ఒకటి కాదు, 16 కీర్తనే కాదు, బంగారు కీర్తన, అన్ని బంగారు కీర్తనలు. 3000 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ పలుకులు, ఆ కీర్తనలు, దాని మీద చాలా స్టడీ చేశాను ఆయన గురించి. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం. కొన్ని రాగాలు పాడటం, 4000 మంది సంగీత కళాకారులను తయారు చేయడం,
288 మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారట ఆయన దగ్గర సంగీతంలో ఎక్స్పర్ట్స్ చదువుతూను ఇలాగ కొంతమంది ప్రసిద్ధులు వాళ్ళు ఎలా పాడారు ఎలా పాడుంటారు నాకు అదొక తపన దావీదు ఎలా పాడాడు ఎలా పాడితే సౌలుని సౌలు యొక్క ఈగిల్స్ అన్ని పంపించాడు ఈ మ్యూజిక్ థెరపీ ఏంటి అది అలాగే పరిశుద్ధత పవిత్రత పరిపూర్ణత ఉన్న వ్యక్తి దేవుడు కాబట్టి ఇంకెంత నిర్తకాలు ఉన్నాయి ఒకటి నాకు చాలా ఆశ్చర్యం నీ చరణములే నీ పాదములే అన్నాడు ఒక మహాభక్తుడు నీ చరణములే నమ్మితి పురుషోత్తమ చౌదరి గారిని ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఎంతో బాగుంది 200 సంవత్సరాల క్రితం రాసిన ఆయన కీర్తనం విరిగి నలిగిన హృదయంతో చేసిన ఆయన పాట ఆయన కీర్తన ఇప్పుడు పాడుకుంటాం నీ చరణం లేని నమ్మితి నీ బాధ నీ దగ్గరే దేవా అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఎన్నో పాటలు వచ్చాయి ఎంతో మంది రాశారు ఓ పాడారు పాడారు నేను రాశాను పాడారు ఏ అయిపోతుంది చెల్లవు ఆయన పాట పాడినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి నా పాట పాడుకుంటే రాదు ఏంటి కారణం అంత పరిశుద్ధతతో ఒక కమిట్మెంట్ తో ఒక ప్రార్థనా బలంతో ఆయన చేసిన పాట ఆయనే కాదు కొంతమంది భక్తులు చేసిన పాటలు మన హృదయాన్ని కదిలించేస్తాయి ఎందుకంటే ఆ పవిత్రత అందుకే కీర్తనల గ్రంథం అలాగున్నది చరిత్రలో లేదు లేదు అందుకే ప్రతి కీర్తన ప్రతిరోజు ధ్యానించడం మన జీవితంలో చాలా అవసరం విరిగిన ప్రతి చరిత్ర చదవాలి కీర్తన యొక్క ప్రతి వెనక ప్రతి కీర్తన వెనక దావీదు జీవితంలో అదే అంటాను నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ దావీదు పడిన నరక యాతన అన్ని విధాల రాజు ద్వారా కొడుకు ద్వారా ఇంకా ఎన్నెన్నో పరిస్థితులు వీటన్నిటి ద్వారా దేవుని ఆగ్రహంగా కూడా గురి చూశాడు లాస్ట్ టైం చెప్పి తెలుసు మీకు అందరికి ఇన్నింటి ద్వారా కూడా దేవుని ఎడల అతను నిలబడిన విధానం ఈ మూడు విషయాలు ప్రార్థన అన్నది ఆట కాదు ప్రార్థన ఆట కాదు శాస్త్రం ప్రార్థన చేయండి ఆట కాదు బయటికి వెళ్ళి వస్తాను ప్రార్థన చేసేద్దాం ఇది హడావిడిగా కాదు ఈ పవిత్రత పరిశుద్ధత పరిపూర్ణత ఈ మూడు జీవితంలో లేనప్పుడు మన ప్రార్థన ఫలించదు దావీదు అంతగా ఎదగడానికి అంత ఆత్మ బలంతో అలా చెప్పడానికి ఈ వాక్యాలు చెప్పడానికి ఆయన ప్రార్థన కారణం దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మళ్ళీ కృతజ్ఞతలు మరి నెక్స్ట్ మంత్ మళ్ళీ మొదటి వారం కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి సో బ్లెస్డ్ ఇది యూట్యూబ్ లో కూడా రికార్డ్ అవుతుంది కనుక దయచేసి అందరూ మరొకసారి యూట్యూబ్ లో చూడండి చాలా విలువైన విషయాలు మహర్షి గారి ద్వారా మనం విన్నాం దేవుడు పరిశుద్ధాత్మలు మాట్లాడేటప్పుడు ఆరాధన నడిపించడానికి ఎవరైతే సిద్ధపడారో వాళ్ళు దయచేసి ఆరాధన నడిపించకపోతున్నాను ప్రైజ్ అండ్ వర్షిప్ ఎవరు చెప్పారు దశబాబు చెప్పాడా ఎవరికైనా అమ్మ పావని గారు మీరు చెప్పాడా లేదా పావని గారు మీరు చేయండి అమ్మా దైవ జనాంగం అంతటికి ప్రభు యేసు నామములో వందనాలండి దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని మనం ఆరాధన చేద్దాం ఇప్పటి వరకు కీర్తన ద్వారా దేవుడు మనతో చాలా మంచి విషయాలు ప్రభు మనతో మాట్లాడారు మన జీవితాలకి వాక్యాన్ని అన్వయించుకుంటూ మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఆరాధన చేద్దాం
మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని నీవు వాడు పాత్రనై నేవుండుటకై నీవు సియందును పవిత్రతతో నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో హల్లెలూయా యెషయా నీకే స్తోత్రమయా హల్లెలూయా యెషయా నీకే స్తోత్రమయా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు దీన మనసు గల వారికి సమృద్ధిగా కృపను దయచేయువాడవని దీన మనసు గల వారికి సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కావాడుకొందును మెలకువతో నీ సముఖములో సజీవ సాక్షినై కావాడుకొందును మెలకువతో హల్లెలూయా యెషయా నీకే స్తోత్రమయా హల్లెలూయా యెషయా నీకే స్తోత్రమయా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు హల్లెలూయా యెషయా నీకే స్తోత్రమయా హల్లెలూయా యెషయా నీకే స్తోత్రమయా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సం
నిన్ను పరిశుద్ధ పరచుటే ధర్మమా మహాగరుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు దేవానికి స్తోత్రమయ్యా కృపగల దైవమానికి స్తోత్రం చెల్లిస్తున్నాను మహోన్నతుడవు మహాగరుడవయ్యా మమ్మల్ని ప్రేమించి నా తండ్రి అయ్యా నా ప్రభువా మాతో నా దేవ దినదినము మమ్మల్ని బలపరుస్తూ అయ్యా నీ మాట చేత మమ్మల్ని తృప్తి పరుస్తూ నాయన అయ్యా నీ కృపని మమ్మల్ని భద్రపరుస్తున్న విధానముగా నీకు స్తోత్రం కృపగల దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాను అవును తండ్రి దావీదు తన జీవితంలో ఎంత గురి కలిగి ఉన్నాడో అయ్యా ఎంత ధైర్యంతో అయ్యా నీ అందు విశ్వాసం ఉంచాడో నాయన అయ్యా కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు మీకు స్తోత్రం అయ్యా కృపగల దైవమానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రము 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 మహోన్నతుడానికి స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడానికి స్తోత్రము 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 స్తోత్రమున దేవా తండ్రి మీకు వందనాలు 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 దేవా కృపగల దేవానికి స్తోత్రం అయ్యా అయ్యా మీరు మా కుడి పార్శ్వమున ఉండగా అయ్యా మేము కదల్చబడమున దేవా అయ్యా నీవు మాకు తోడుగా ఉన్నావు నాయన నీకు స్తోత్రం నువ్వు మాతో ఉన్నావు తండ్రి మీకు స్తోత్రం అయ్యా అయ్యా నువ్వు మా పక్షముగా ఉన్నావు నీకు స్తోత్రం దేవా కృపగల దైవమానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా నీ ప్రేమకై వందనాలు నాయన నీ కృపకై వందనాలు నా దేవా అయ్యా నిన్ను ఆశ్రయించి వారు తృప్తి పరచబడతారు నాయన అయ్యా నిన్ను ఆశ్రయించి వారు నిశ్చరణ వచ్చిన వారు వారు కాపాడబడతారు నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా అయ్యా మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రం అయ్యా గత కాలం అంతటిని బట్టి నీకు స్తోత్రములు అయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాను మీ కృపకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను అయ్యా గొప్ప దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయ్యా అయ్యా ఎంతగా నిన్ను స్తుతించినా మీరు నాన్న తీర్చలేము నాయన అయ్యా అతను వెళ్ళాలని పోయాడా మీరు నాన్న తీర్చలేము నాయన అయ్యా మీకు వందనాలు 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 అయ్యా ప్రతి విషయం అందరూ నీ కృతజ్ఞతలు చెల్లించమన్నారు ఇది మీ విషయంలో దేవుని చిత్తము అన్నారు నాయన అయ్యా మా జీవితాల్లో మీరు చేసిన ఉపకారములకై మేలులకై మీకు స్తోత్రములు ప్రతి విషయం అందుని బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం హల్లెలూయా 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 స్తోత్రము 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 స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయ్యా నీకు స్తోత్రములు నా తండ్రి నీకు స్తోత్రము నాయన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే
థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ సమయంలో కొన్ని ప్రత్యేక సాక్ష్యాలు ఉన్నాయి, ముఖ్యంగా మేరీ ప్రకాష్ గారు ఒక సాక్ష్యాన్ని పంచుకుంటా, దయచేసి అందుకు కూడా ఆలోచించాలనుకుంటున్నాను. కృతజ్ఞతలు అండి పాస్టర్ గారండి. నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుందమ్మా, మాట్లాడండి. ప్రభు నామంలో సంఘ సభ్యులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ మా కుటుంబం కోసం, మా ప్రతి విషయంలో నా కుటుంబ సభ్యుల్లాగా అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ ప్రార్థనలను బట్టే దేవుడు ఈరోజు ఈ విధంగా సాక్ష్యం చెప్పే దానిలాగా నన్ను ఉంచారు. అందరిని బట్టి దేవా దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ నెల మొదట్లో మామూలుగా మా లాస్ట్ మంత్ మా అన్నయ్య గారు చనిపోయారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. విజయవాడలోనే మేము 15 రోజులు ఉండి కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చాము. అప్పటికే మా చిన్న పాప తను క్యారియింగ్ మీ అందరికీ తెలుసు, ప్రార్థన చేస్తున్నారు. 7th మంత్ వచ్చింది. 7th మంత్ అవుతూ ఉండగానే అన్నయ్య చనిపోయారు. 17th తారీఖు అన్నయ్య చనిపోయారు. 24th తారీఖు తనకి 8th మంత్ ఎంటర్ అయింది. అయితే అప్పటికే నా కాళ్ళకు నీరు వస్తుంది అది తెలుసు, కానీ తనకి ముఖమంతా వాసిపోయి కొంచెం మనిషి అంతా కూడా నీరుతో ఉంది. ఇది కామనే లేమ్మా అని మా వదిన చెప్తా ఉంది. నేను ఒకవేళ నేను చూసుండకపోవచ్చులే, ఇలా వస్తుందేమో అనుకున్నాను. ఆ కాళ్ళు ఎంత లావు అయిపోయాయి అంటే ఇలా ఉండేవి కాళ్ళు. సరే నొప్పి అంటా ఉంటే నేను కాస్త ఏదన్నా కాపడం పడుతూ అలా ఉండేదాన్ని. తర్వాత కొంచెం తగ్గింది, ఇంకా మేము వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న పని మీద మేము మళ్ళీ మా అత్తగారు ఊరు వెళ్ళాము. మా అత్తగారు ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నాము. ఇంకా ఆ మనసులో మేమో అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను మామూలుగా మాట్లాడుతుంటా తను, అమ్మా ఏం చేస్తున్నారు, ఫోన్లు దగ్గర పెట్టుకోలేదా, ఎప్పుడు మీకు ఫోన్ కలవట్లేదు, చాలా సేపు నుంచి చేస్తున్నాం అంది. నార్మల్ గా మాట్లాడింది, అత్తమ్మ మాట్లాడతారని ఇచ్చింది. అయితే అత్తమ్మ మా వదిని చెప్పిన విషయం వినేసరికి నాకు చాలా భయం అనిపించింది. ఆ ఫోన్ సిగ్నల్ సరిగా లేక మాట స్పష్టంగా వినపడట్లేదు. నాకు ఆ వినపడిన మొక్క ఏంటంటే అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలన్నారు, చాలా ప్రమాదం అన్నారు అని. కాబట్టి మేము హాస్పిటల్కి పరిగెట్టాము. ఆ హాస్పిటల్కి పరిగెట్టినప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా తనకి గుర్రపాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్ చేసినా మేము నమ్మకం చెప్పలేం అని చెప్పారు. అది నాకు ఒకసారిగా భయం అనిపించింది. మళ్ళీ వెంటనే నేను అంత భయపడలేదు, ధైర్యంగానే మనసులోనే అనుకున్నాను, దేవా నువ్వు అన్ని చూస్తున్నావు, నా జీవితంలో ఏమేమి జరుగుతున్నాయి అన్ని నీకు తెలియకుండా అయితే జరగట్లేదు, ప్రతి విషయంలో వాటిని తప్పిస్తున్నావు,
ప్రతి విషయంలో వాటిని నాకు అనుమతిస్తున్నావు, నా జీవితంలో జరగడానికి అనుమతించిన వాడిని నువ్వే అనుమతిస్తున్నావు. మళ్ళీ వాటిని సముదాయించి వాటిని జరిగించిన తర్వాత నన్ను నిలబెడుతున్నావు, నువ్వు చూస్తున్నావు నాయన అనుకున్నాను. పాస్టర్ గారికి వెంటనే నేను ఫోన్ చేసి చెప్పాను, పాస్టర్ గారు అండి ఇలా ఉందండి పరిస్థితి అని పాస్టర్ గారు ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పి సంఘ సభ్యులందరికి నేను మెసేజ్ పెడతానమ్మా, అందరూ ప్రార్థన చేస్తా ఉంటారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు. ఐసీయూలో అమ్మాయిని ఉంచారు, నేను ఆ పక్కన అక్కడ ఎవరిని ఉంచరండి, కానీ మరి దేవుడు అందరి ఎడల అందరికి నా ఎడల దయ పుట్టించాడు. ఆ గాడ్లు కూడా నన్ను ఎల్లమనే వాళ్ళు కాదు, నేను ఆ మెట్ల మీద కూర్చుని మనసులోనే ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఆ రోజు గడిచింది, ఆ తెల్లవారి మళ్ళీ డాక్టర్లు పిలిచారు కౌన్సిలింగ్ అని. 50-50 ఛాన్సెస్ కూడా మేము ఇవ్వలేమమ్మా, మీరు ముందు సంతకం పెడితే మేము ఆపరేషన్ చేస్తామన్నారు. ఈయన కింద ఉన్నారు, నేనేమో థర్డ్ ఫ్లోర్ లో నేను ఐసీయూలో ఉన్నాను. మొదటి సంతకం నేనే పెట్టాను తల్లిగా. దేవాన్ని కప్పు చెప్తున్నాను, నువ్వు నాకు బిడ్డల్ని ఇచ్చావు, నువ్వే మా ఆయుష్కాలం కూడా నువ్వే నిర్ణయిస్తావు, నాకేది కావాలో నీకే తెలుసు నాయన అనుకున్న సంతకం పెట్టాను. దేవుడు అద్భుత రీతిగా ఆపరేషన్ జరిగించాడు, బిడ్డని మగబిడ్డని చెప్పారు, చాలా ఆనందపడ్డాం. అయితే ఆపరేషన్కి ముందు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే చాలా చెప్పారు, హార్ట్ ప్రాబ్లం అన్నారు, లివర్ ప్రాబ్లం అన్నారు, చాలా అవన్నీ మెడికల్ పరంగా నాకైతే తెలియదు, దగ్గర దగ్గర 7-8 ప్రాబ్లమ్స్ చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటే బిడ్డని కనీసం 10-15 2 నెలలు పెట్టాలని చెప్పారు. సరే అన్నిటికీ ఒప్పుకుని నేను సంతకం చేశాను. తర్వాత హస్బెండ్ గా అబ్బాయి సంతకం పెట్టాడు. బాబు పుట్టిన తర్వాత మొదటగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏడవకపోతే మేమేం చేయలేమన్నారు. వాడు పుట్టిన వెంటనే ఏడ్చాడని మాత్రం చెప్పారు, సంతోషం అనిపించింది. ఆ తర్వాత బాబుని ఐసీయూలో ఉంచారు. ఉంచిన తర్వాత ఒక్కొక్క రోజు ఈ టెస్ట్ చేశాం, ఏమీ లేదు, అన్ని నెగిటివ్ వచ్చాయని చెప్తున్నారు. దేవానికి వందనాలు. అలా ప్రతి టెస్ట్ లోనూ దేవుడు తనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంచాడు. సహజంగా 8 లో పుట్టిన బిడ్డలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాను నేను. 7th లోనన్నా పుట్టొచ్చు, కానీ 8th లో పుడితే చాలా ప్రాబ్లం అని చెప్పారు. నేను వీటినన్నిటి మీద నేనేం దృష్టి పెట్టలేదు. అయితే దేవాన్ని అప్పు చెప్పుకున్నాను, నేను ఆ మెట్ల మీద కూర్చొని నేను ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు నాకు ఆ బిడ్డను నడవడం నాకు చూపించాడు. ఆ మాకు అదొక్కటే, నేను అదే కళ్ళ ముందు పెట్టుకున్నాను, దేవా బిడ్డను నడవడం నాకు చూపించావు చాలు నాయన అనుకున్నాను. ఒక్కొక్క ప్రాబ్లం బిడ్డని నా బయటికి తీసుకొచ్చగానే చేతుల్లో కూడా పట్టుకునే అంత లేడు, చాలా చిన్నగా ఉన్నాడు, 1.3 or 4 ఉన్నాడని చెప్పారు. అయితే పాష గారు ఒకసారి ప్రమోదిని పాపం చూసినప్పుడు, ప్రమోదినికి పుట్టిన బాబును చూసినప్పుడు నాకు జీవం కనిపించిందని చెప్పారు. వాక్యం చెప్తూ ఆ బిడ్డ గురించి చెప్తున్నప్పుడు నేను ఇంత బిడ్డనే చూశానన్నారు. నేను కూడా ఆ బిడ్డను చూసినప్పుడు, నా మనవణ్ణి చూసినప్పుడు నాకు వాళ్ళు జీవం కనిపించింది, నాకు ఏ భయం అనిపించలేదు. అలాగే వాళ్ళు ఏ టెస్ట్ చేసినా అందులో అన్ని నెగిటివ్ వచ్చాయి, ఏది కూడా వాళ్ళు చెప్పిన దానికి ఏది అనుకూలంగా అయితే లేదు. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్పుకున్నాను. ఇక ప్రాబ్లం మిగిలింది ఏంటంటే బాబు వెయిట్ పెరగాలన్నారు. వెయిట్ పెరగాలంటే అమ్మాయి పరిస్థితి బాగా బీపీ, హై బీపీ ఉంది, ఆ బీపీ తగ్గాలన్నారు. మరుసటి రోజు కొద్దిగా పాలు అయ్యో పట్టించారు. ఆ ఏం లోపల ఏం మార్పులు జరిగిందో నాకైతే తెలియదు, కానీ లోపలంతా గ్యాస్ తో పేగులన్నీ వాచిపోయినాయి అన్నారు. రాత్రి నేను కిందకి వచ్చేటప్పుడు లాస్ట్ దాకా నేను 11:30 దాకా ఉండేదాన్ని అమ్మాయి దగ్గర. ఆ 11:30 నేను కిందకు వచ్చేటప్పుడు తను బాగానే ఉంది, ఏమన్నా పాలేమన్నా తాగుతావమ్మా అంటే ఏమొద్దమ్మా బాగానే ఉంది, నువ్వు వెళ్ళి ఎంతసేపు ఉంటావు అంది. కిందకు వచ్చాము, ఆ వెయిటింగ్ హాల్లో పడుకుంటాం అనమాట. కిందకు వచ్చి మళ్ళీ ఎందుకో 4:30 అయ్యింది, కొంచెం ప్రార్థన చేసుకుని నేను వెళ్తుంటే మా అల్లుడు అన్నాడు, అత్తమ్మ వాళ్ళు పిలుస్తారులే మీరు అప్పుడే వెళ్ళడం ఎందుకు అన్నాడు. ఎందుకో నాయన నాకు వెళ్ళాలనిపిస్తుందిలే, వాళ్ళు పిలవకపోతే పిలవకపోయారు బయట కూర్చుంటాను, వెళ్ళి పిలిచినప్పుడే వెళ్తానని నేను పైకి వెళితే క్యాజువల్ గా ఆ గార్డ్ నన్ను లోపలికి పంపించాడు. లోపలికి వెళ్ళేసరికి తన పరిస్థితి ఎలా ఉందంటే మూలుగుతుంది, ముక్కులో పైప్ ఏదో పెట్టారు. అసలు నేను చూసినట్లు లేదు అమ్మాయి,
రాత్రే కదా నేను బాగా చూశాను. ఇంతలోకి ఏమైపోయిందంటే అక్కడున్న నర్స్ అంటున్నారు మేము అన్ని చేసామమ్మా, మరి ఏంటో అర్థం కావట్లేదు, గ్యాస్ గా నొప్పి అంటుంది నొప్పి అంటుంది, మాకు అర్థం కావట్లేదు, డాక్టర్స్ వస్తారు ఇప్పుడు, డ్యూటీ డాక్టర్ చూసారని చెప్పారు. మళ్ళీ మళ్ళీ నేను పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారి ఇలా ఉందని, అమ్మా నువ్వు భయపడమాకమ్మా, దేనికి నువ్వు అధైర్య పడమాకమ్మా, దేవుని మీద విశ్వాసం ఉంచని చెప్పారు. మళ్ళీ మీ అందరికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు, మీరు అందరు ప్రార్థన చేశారు అద్భుత రీతిగా, ఆ ప్రాబ్లం నుంచి కూడా దేవుడు తన్ను బయటపెట్టాడు. ఈ విధంగా ప్రతి విషయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు 10 గంటలకి తనకి బాబుకి డిశ్చార్జ్ ఇచ్చారు. మా అమ్మాయి అయితే 5 రోజులకే తనకి డిశ్చార్జ్ ఇచ్చేశారు. మరి ఇంటికి దూరం అని చెప్పేసి ఆ దగ్గరలోనే హోటల్ తీసుకుని అక్కడే ఆ రూమ్ లో ఉంటూ మేము మా అమ్మాయి బాబు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. నాకు ప్రతి విషయంలో దేవుడు సహాయం చేశాడండి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని చెప్పుకోలేను మీతో. నేను మాకొచ్చిన శ్రమల్లో మేమిద్దరం మాట్లాడుకున్నది ఏంటంటే, ప్రకాష్ గారు నేను, అమ్మా ఇంకింతకన్నా ఏం చూస్తాంలే, అన్నిటినీ చూసేలా చేశాడు దేవుడు, అన్నిట్లోనూ నిలబెట్టాడు, ఇంకింతకన్నా ఇంకేం చూస్తాంలే, భయపడటం ఎందుకన్నారు. అలాగే ధైర్యంగా నిలబడటానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. పాస్టర్ గారితో నేను అన్ని షేర్ చేసుకున్నాను. పాస్టర్ గారు ఒకటే అన్నారు, అమ్మా అంతలోనే సంతోషం, మళ్ళీ అంతలోనే ఏ దుఃఖం, దేవుడు వీటిలో ఏదో నేర్పించడానికే చేస్తున్నారమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, సంతోషం వచ్చిందని మిక్కిలి ఆనందపడవద్దు, దుఃఖం వచ్చిందని కుంగిపోవద్దు, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి అని చెప్పారు. ఆ మాటను బట్టి ప్రతి విషయంలో పాస్టర్ గారు నాకు ఇస్తున్న ఆ ధైర్యం, ఆ దేవుని వాక్యాలు చెప్తూ ఆయన ఏ టైంలోనైనా నాకు వాక్యం పంపించేవారు, ఆ వాక్యం చూసుకుంటూ ఉండే కొంతకాలానికి అయితే అక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా ఏ స్పందన భయంకరమైంది నా కళ్ళ ముందు కనిపించిన, దుఃఖంగా కనిపించిన స్పందన లేకుండా అయిపోయాను. అదేంటో నాకు అర్థం కాలేదు. బహుశా ఇది కూడా దేవుడు నాకు ఏదో నా బండ గుండెని రాయి చేస్తున్నాడనే పాస్టర్ గారు నాకు చెప్పారు. దానికి నేను సిద్ధపడ్డాను. అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు. నాకు ఈ సంవత్సరం వాగ్దానం యెషయా గ్రంథం 41:14 నేను నీకు సహాయం చేయుచున్నాను అని వచ్చింది. నిజంగానే ప్రతి విషయంలో నాకు ఆయన సహాయం చేస్తున్నాడు. ఎన్ని శ్రమల్లో నుంచి నాకు శ్రమలు ఎదురైనా కూడా ఆ శ్రమల్లో నేను తట్టుకోగలిగే ధైర్యాన్ని నాకు ఇస్తున్నాడు. అన్ని విషయాల్లో నాకు ఆయన తోడుగా ఉంటున్నాడు. అయితే పాపన్న పరిస్థితి మామూలుగా వినడానికి, అమ్మో 8 మంత్లో డెలివరీ అయింది, ఎలా ఉంటుందో, అది కూడా దేవుని చిత్తమే. ఆ విధంగా తను అలా ఉంచకపోతే తను ఇక్కడ ఇంటి దగ్గర ఉండి ఎన్ని ఇబ్బందులు పడేదో. అందుకే దేవుడు ముందుగా తీసుకెళ్ళి ఆ పెయిన్స్ రానిచ్చి ఆ హాస్పిటల్లో దగ్గరలో బాబు నుంచి ఆ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఆ దగ్గరలోనే మళ్ళీ రూమ్ తీసుకుని ఉండి ఈవెన్ ప్రతిదీ ఆయన ముందుగా ఏర్పాటు చేసుకునే జరిగించాడు. నాకు కూడా దేవుడు నేర్పాలనుకున్నాయి, నేర్పించాడు. ఒక వాక్యం మీతో పంచుకుంటానండి. నేను ఆ రోజు ఆ రూమ్ లో ఉండి నేను చదువుకుంటా ఉన్నప్పుడు నేను బైబిల్ కూడా పట్టుకెళ్ళలేదు, సెల్లో ఉన్న బైబిలే. నేను రెగ్యులర్ గా చదువుకునే వాక్య భాగం తీసి చదువుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఫిలిప్పీ పత్రిక 4:11 నుంచి అండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నిజంగా నేను నాకు దేవుడు అన్ని పరిస్థితుల్ని పరిచయం చేశాడు. అన్నిటినీ నేను తట్టుకోగలిగాను, అన్నిట్లో నిలబడగలిగాను. అది కేవలం నేను ఆయన్ని నమ్ముకుని ఆయన మీద ఆధారపడి ఉండడం వల్లే దేవుడు నాకు జరిగించాడని నేను నమ్ముతున్నాను. నా కోసం, నా బిడ్డ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తూ నన్ను నడిపిస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. వండర్ఫుల్ అమ్మా. మరి దేవుడు నిజంగానే అందరి ప్రార్థన ఆలకిస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ విషయం.
మనందరం మొర్ర పెట్టినప్పుడు మన మొర్రలకు జవాబు ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన బతికున్న దేవుడు. నేను చెప్తుండే కదా, బతికున్న మనుషులకి బతికి ఉన్న దేవుడు. ఆయన చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు నేను ఒక విషయం గమనించాను. ఒక ముళ్ళ పందిని ఎవరైనా కౌగిలించుకుంటారా? కౌగిలించుకోరు కదండి. అంటే ముళ్ళు ఓపెన్ చేసింది అనుకోండి, అది అలాంటి ముళ్ళ పందిని కౌగిలించుకుంటే ఆ కౌగిలించుకున్న వ్యక్తికి గాయాలు అవుతాయి కదా. యేసు ప్రభు మనల్ని అలా కౌగిలించుకుంటున్నాడు. మన పాపాలు మన బలహీనతలు బట్టి మనం ఒక ముళ్ళ పందిలాగా ఉంటాం. అయినా ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు. మనం ఆయన గాయాలు పాలవుతుంటాడు మన బలహీనతను బట్టి, కానీ ఆయన మనల్ని కౌగిలించుకుని మనల్ని కాపాడుతుంటాడు. అది నేను గమనించాను. ఆయన ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షం, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాస్యత, నమ్మకత్వం ఎప్పుడు ఇవన్నీ వరుసకు పలుకుతుంటాను కదా, అవి అద్భుతమైనవి. కాబట్టి ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తున్నాం, ఇంకా చూస్తాం. ఎవరు బెంగపడకండి. మన బలహీనతను బట్టి మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మనల్ని నాశనం చేసే దేవుడు కాదు. ఆయన హోప్ ఏంటంటే మన మీద ఏదో ఒక రోజుకు నా స్వరూపంలో మారుతారులే సరే అంటూ మన కోసం ఓర్చుకుంటూ అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి అద్భుతాలు అనుభవిస్తున్న మనం ఆయనలా మారడానికి ప్రయత్నం చేస్తూ ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్దాం. మరి మేరీ గారు చెప్పిన సాక్ష్యాలు బట్టి దేవుని స్తుతిస్తాం. మేరీ గారు చెప్పిన సాక్ష్యం మొత్తం ఫ్యామిలీ అందరి కోసం చెప్పారన్నమాట, మొత్తం అందరి కోసం. కనుక వారికి అందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రకాష్ గారు, మేరీ గారు బట్టి దేవుని స్తుతిద్దాం. మరి వారు అన్నట్టుగా ఇంతకంటే అనిపిస్తాను నిజమే, అది ఎవరికి ఓపెన్గా చెప్పే విషయాలు కావవి, కానీ ద పీక్ లెవెల్లో వాళ్ళు శ్రమలు అనుభవించారు, అనుభవిస్తున్నారు కూడా. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆనందకరమైన విషయాలు వచ్చినప్పటికీ ఈ దుఃఖం అవి కొట్టుకుపోతుంటాయి అన్నమాట. కనుక వారి కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఓకే, ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసుకునే సాక్ష్యం చెప్పండి. దేవుని నామం మహిమపరచండి. అమ్మ మాట్లాడుతున్నా, ఇంకేమన్నా మేరీ గారు ఇంకా ఏమైనా చెప్తున్నారా? లేదు కదా మేరీ గారు, మీరు అయిపోయింది కదా? ఓకే రైట్ రైట్. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారా? ఓకే, స్టేసీ ఒక పాట పాడతావా? స్టేసీ తల్లి పాడమా, తమ్ముడు నువ్వు కలిపి పాడతారా అయితే? ఓకే of Nazareth, rise up and walk. Even walk in a meeting God. Even walk in a meeting and praising God. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. Wow, wonderful, Amma. Who did you teach you? Wow, wonderful, Amma. Chala baga padav. Amma, Stacey, chapra kadav. వెరీ గుడ్ రైట్ అమ్మా రైట్. ఓకే, ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటే చేతులు చూపించండి. మా ఓకే రవి ఫ్యామిలీ అమ్మా చెప్పు. ఎవరు నిసి చేసేలు? పాడమ్మా. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ వరలో తీ
స్థితి చూచి నమ్మిన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కడలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కడలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందునులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్నదకు నీ పొందునులే ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరంత కాల కష్టాల బాటలోనే సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును బాగా పాడారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, మంచి పాట పాడారు. అందరికి ఆదరణ కలిగించే చక్కని పాట ప్రభు మీకు ఇచ్చాడు. దేవస్థానం హల్లెలూయా. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పాలంటే చెప్పవచ్చు, తప్పకుండా టైం ఉంది. లేకపోతే నేను వర్తమానం స్టార్ట్ చేస్తాను. ఎవరైనా చేయొచ్చు చూపించండి. ఓకే, ఎవరు లేనట్టున్నారు, ప్రార్థన చేసి నేను వర్తమానం స్టార్ట్ చేస్తాను. పరిశుద్ధుడా యేసయ్య, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు విరివిగా జరిగించేవాడానికి స్తోత్రం తండ్రి. మేరీ గారు సాక్ష్యం పడి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, గొప్ప చేస్తున్నాను తండ్రి. ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత కటాక్షం తండ్రి. నాయన మేము చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిస్తావు తండ్రి. కొన్నిసార్లు లేట్ అయినప్పటికీ నువ్వు తప్పక జవాబిస్తావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. సుమిత్ర విషయంలో ఎంత కార్యం చేశావు, అసలు ఆ బిడ్డ బ్రతుకుతుందా లేదా అన్న భయంకరమైన ఆలోచనలు ఉండేటప్పుడు బ్రతికించావు. తనకి ఇచ్చిన కుమారుని కూడా బ్రతికించావు తండ్రి. ఆశ్చర్యకరంగా నానా తండ్రి, ఒక రోజు రోజుకు మార్పిస్తూ ఈ రోజు ఇప్పుడు డిశ్చార్జ్ చేసేంత వరకు తీసుకొచ్చావు తండ్రి. నీకు వందనాలు సుమిత్ర బట్టి, అబ్బు బట్టి, వారికి ఇచ్చిన బాగుపడి స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి ఇంకా బలపరచు ప్రకాష్ గారి కుటుంబాన్ని బలపరచు ప్రార్థిస్తాను. మరి ప్రత్యేకమైన పాటలు పాడి వినిపించిన బిడ్డలు బట్టి స్తుతిస్తాను. స్టేసీ బట్టి నేను స్తుతిస్తాను. మరి ప్రభు నిశ్చయ చేసిన బట్టి స్తుతిస్తాను తండ్రి. నీకు వందనాలు. అందరినీ ప్రభు నీలో బలపరచు. నీ వాక్యం ధ్యానిస్తుగా నీ ఆత్మకార్యమాలో జరిగిస్తాను. నీ నామాన్ని ఘనపరచు, నీ చిత్తం నెరవేర్చు, నీ ఉద్దేశాలు సఫలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మనందరికీ తెలిసిన పాట పాడదాం. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటారు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని నీ బాగుపడతాను, ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను,
అప్పని స్వరమును విని బాగుపడతాను అంతరంగ పురుషుని బలపడుతూ జీవిస్తాను అంతరంగ పురుషునితోనే బలపడుతూ జీవిస్తాను అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నేను నీ రూపులోనికి మారిపోవాలి నేను నీ రూపులోనికి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను హల్లెలూయా ప్రైజ్ లార్డ్ మరి ఈరోజు వచ్చిన కుటుంబాలన్నిటి బట్టి దేవుని స్తుతిస్తాను ప్రకాష్ గారి కుటుంబం బట్టి స్టేసీ అంటే మన లాజరస్ గారి మనవరాలు అనమాట పరిపళ పాప వాళ్ళు బట్టి స్తుతిస్తాను స్టేసీ కూడా మంచి పాట పాడింది చక్కగా అది సద్గురావు గారు చాలా కాలమైంది మిమ్మల్ని కలుసుకొని మనం ఆన్లైన్లో బయటపడితే కానీ మనం కలుసుకునే అవకాశం లేదేమో సద్గురావు గారు ఒక విషయం చెప్తాను మీరేమి కంగారు పడకండి కరోనా వచ్చి మీరు చనిపోయారని నాకు కూడా గట్టిగా చెప్పారు ఒకసారి చాలా గట్టిగా మీ మా డిపార్ట్మెంట్ అండి సద్గురావు గారు అండి ఆయనే చనిపోయారనేసి నేను చాలా కంగారు పడి ఆ రోజు మీకు ఫోన్ చేశాను ఫోన్ చేసి మీ ఆ విషయమే మీకు చెప్పలే ఆ విషయం మీకు చెప్పకుండా ఎలా ఉన్నారు బాగున్నారనేసి అప్పుడు చెప్పాడు చూడండి ఆయనే మాట్లాడుతున్నారు ఆయన చనిపోయారని చెప్పేసారు మీరు ఎంత గౌరవం అండి బాబు అని అనుకున్నారు అంటే ఒక విధంగా నా దృష్టిలో మీరు చచ్చిపోయి బతికినట్టే లెక్క నేను వస్తాను హల్లెలూయా నిజంగా అండి అంటే ఎంతగా ఎన్నో రుజువులు సాక్ష్యాలు కూడా చెప్పారు అవునండి సద్గురావు గారైనా మన చర్చకు వస్తారండి ఆయన ఆయన కొడుకు వస్తుంటారండి మరి ఇద్దరు కలిసి వస్తుంటారండి కాబట్టి నాకు తెలుసు అండి మా డిపార్ట్మెంట్ అన్ని చెప్పారు నేను చాలా కంగారు పడిపోయారు కనీసం అనారబాబు గారు నాకు చెప్పారు కదా అప్పుడు మీరు చనిపోతే అనారబాబు గారు నాకు చెప్పారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ నాకు చెప్పారు కదా మరి ఇంత అన్యాయమా సంఘ కాపులకి సంఘ విశ్వాసానికి అంత కనెక్షన్ లేకుండా అయిపోయింది అని చాలా బాధపడ్డారు అనమాట అన్నారు గారికి ముందు ఫోన్ చేశాను అన్నారు గారు బాగున్నారండి అంత బాగున్నారండి అని చెప్పారు తర్వాత మీకు ఫోన్ చేశాను ఇలా జరిగిందండి ఈ కరోనాలో చాలా షాకింగ్ న్యూస్లు కొన్ని ఫేక్ న్యూస్లు చాలా భయపడ్డారు కానీ దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచాడు దేవస్థానం హల్లెలూయా ఓకే సార్ సాక్షి చెప్పండి ఇలాగా ఆన్లైన్ లో వచ్చారు కాబట్టి సాక్షి చెప్పండి సార్ దేవుడు మీ కుటుంబంలో చేసిన కార్యాలు ఏమైనా చెప్పండి హల్లెలూయా సార్ దేవుడు నన్ను ఈ కరోనాలో చాలా క్షేమంగా ఉంచారు సార్ చెల్లించుకుంటున్నాను సార్ అయితే చనిపోయింది యాక్సిడెంట్ లో చనిపోయింది మా నిన్న మొన్న జరిగింది సార్ అది అంటే మీ విషయం చాలా కాలం కింద జరిగిందండి చెప్పండి సార్ చెప్పండి అదే అయితే యాక్చువల్ గా
నేను ఆన్లైన్ లోకి వస్తున్నాను కానీ సార్ అప్పుడప్పుడు వీడియో ఓపెన్ చేయలేకపోతున్నాను సార్, అందుకే అవకాశం మొదలట్లేదు నాకు, అందుకనే నేను ఓపెన్ చేయలేకపోయాను. ఒక రెండు సార్లు వచ్చాను, మధ్యలో చిన్న పని మీద తిరుగుతున్నాను సార్. ఈ మధ్య కరోనా కేసుల వల్ల బయటకు వెళ్ళడం జరుగుతుంది సార్, ఆ కారణం చేత నేను ఆన్లైన్ చర్చికి అటెండ్ అవ్వలేకపోతున్నాను అండి. దేవుని మహాకృప చేత నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆయన రెక్కల కింద దాచించినందులకు ఆయనకు స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. అంతేకాదు నా బంధువుల్ని నా కుటుంబ సభ్యులందరినీ దేవుడు కరుణించి ఆయన కృపలో ఉంచినందుకు నేను ఆయనకు స్తుతులు చెల్లించుకుంటున్నాను సార్. వండర్ఫుల్ సార్. మరి మొన్న ఎవరు యాక్సిడెంట్ లో చనిపోయినారు, అది ఎవరండి? ఏదండి మొన్న? అది మా బంధువులే కాబట్టి. అక్కడ బిహెచ్పి అండి, బిహెచ్పి లో ఉన్నది. మొన్న ఆర్టీసీ బస్ గుద్దేసింది కదండి. ఓకే అండి. ఆహా. అంటే ఈ రెండు మూడు రోజుల ముందే కుమార్ అని ఆ రైల్ ట్రాక్ పక్కన ఉన్నారండి మా బంధువులే. మా బంధువులు కుర్రోడే, కుర్రోడు 20 సంవత్సరాలు ఉంటాయండి. అది ఆర్టీసీ యాక్సిడెంట్ లో చనిపోయాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. జంక్షన్ దగ్గర అయ్యిందండి యాక్సిడెంట్. వాళ్ళు ప్రభువులో ఉన్నారండి, ప్రభు ఏ విధంగా చూడగ. ఓకే, ఆ చనిపోయిన అబ్బాయి ప్రభు నమ్ముకున్నారండి? చనిపోయిన యాక్సిడెంట్ చనిపోయిన అబ్బాయి ప్రభు నమ్ముకున్నారా? ప్రభు నమ్ముకున్నాడండి. రీసెంట్ గానే కుర్రోడు దేవుని నమ్ముకున్నాడు సార్, చనిపోయాడండి. రైట్. ఓకే, మరి రీసెంట్ గా అంటే దాని ముందు రోజుల్లోనే. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సద్గురాల బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి రామకృష్ణ ఫ్యామిలీ బట్టి దేవుని స్తుతిస్తాను. రాజాబాబు గారు, సత్యవతి గారు, వాళ్ళ ఫ్యామిలీ బట్టి దేవుని స్తుతిస్తాను. ధన బట్టి దేవుని స్తుతిస్తాను. రవి గారి ఫ్యామిలీ బట్టి దేవుని స్తుతిస్తాను. తర్వాత రాజేష్ తాళ్ళ గారు బట్టి దేవుని స్తుతిస్తాను. విజయమ్మ గారు బట్టి పాప దివ్య బట్టి స్తుతిస్తాను. శామ్యుల్ గారి ఫ్యామిలీ బట్టి దేవుని స్తుతిస్తాను. పాప ప్రజల బట్టి స్తుతిస్తాను. అది శాంసంగ్ ఎవరో తెలియదు నాకు. ఎడ్విన్ గారెన్స్ ఉంది, అది ఎవరో నాకు జ్ఞాపకం. అంటే వీడియో ఆన్లో లేదు. బ్లెస్సి అంటే మన పాప ఆనాల్ గారు పాప అనుకుంటున్నాను. బ్లెస్సి బట్టి స్తుతిస్తాను. దర్శన్ దేవుని స్తుతిస్తాను. ఓకే, నేను వర్తమానంలో పెడతాను. ఈరోజు వర్తమానం ఏంటంటే, ఎవరి భారం వారే భరించాలి, ఎవరి భారం వారే భరించాలి అనే వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఒకరి భారములు ఒకరు భరించాల్సి కూడా ఉందండి. బైబిల్ రెండంచులు కదా, ఎటువంటి ఖడ్గము కట్టే వాడిగా ఉంటే అందు కదండి, అటు ఉంటుంది ఇటు ఉంటుంది అంటే సందర్భం బట్టి అనమాట. సందర్భం బట్టి దాని తరగా ఎఫెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ సందర్భంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. అది ఎవరి భారం వాళ్ళే భరించాలి. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ బెస్ట్ హెల్ప్ అంటారు కదా. ఎవరు ఎవరికి వాళ్ళు సహాయం చేసుకోవాలి చెప్పాలంటే, సింపుల్ మాటలో చెప్పండి, ఎవరికి వాళ్ళు సహాయం చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2:12 భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునడి. ఇది సెల్ఫ్ హెల్ప్ అన్నమాట. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. రక్షణ అనేది సొంతం అండి. ఓకే, కుటుంబం అంతా కూడా రక్షించబడతారు. ఇప్పుడు జైలాధికారి పౌలు సీలలు ఆ పాటలు పాడేటప్పుడు ఆ భూకంపం వచ్చి చెరసాల పునాదులు అదిరిపోయి ఆ ఖైదీలందరూ తప్పించుకుని పోతారని చెప్పి ఆ ఆత్మహత్య చేసుకునే సమయంలో పౌలు సీలలు వద్దొద్దు చచ్చిపోద్దు మేము ఎందుకు ఇక్కడే ఉన్నాను అన్నప్పుడు, అయ్యలాది రక్షణ పొందుకు నేనేమి చేయాలని చెప్పి మొత్తం ఫ్యామిలీ అంతా రక్షించబడ్డారు, కుటుంబం అంతా. కానీ రక్షణ అనేది కుటుంబం అంతటికి కలిగినప్పటికీ అది వ్యక్తిగతమైంది కూడా. అందుకని నేను ఒకసారి ఒక వర్తమానం మీకు షేర్ చేసుకున్నాను, జ్ఞాపకం లేదో. సంఘం అంతా కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం, కుటుంబం ఏ కుటుంబానికి ఆ కుటుంబం తీసుకోవాల్సిన నిర్ణయం, ఆ తర్వాత వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం చెప్పాను. కాబట్టి సొంత రక్షణ అనేది భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలండి. అంటే ఆ రక్షణ మీద ఎన్ని దాడులు జరుగుతాయి తెలుసా అండి? నేను 1983 ఫిబ్రవరి 13 బాప్తిసం తీసుకున్నాను. అసలు 82 డిసెంబర్ 31 తారీఖు రాత్రి
వాచ్ నైట్ సర్వీస్ లో నా రక్షణ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుండి నా రక్షణ నేలకేసి కొట్టి నలగొట్టి నాశనం చేయడానికి సాతాను చేసిన ప్రయత్నాలు ఎన్ని అన్ని కావు. ఎన్ని శోధనలో నేను లెక్క పెట్టలేను. భయంకరంగా అనమాట. నేను మళ్ళీ నాశనం అయిపోవాలని సైతం కలిస్తూ అందుకనే కదా ఎవరిని మింగుదునా అని వాడు సింహం వలె గర్జిస్తూ తిరుగుతున్నాడు కదా. 83 నుండి ఈ రోజు వరకు దేవునితో నాకున్న కనెక్షన్, దేవుని మీద నాకున్న విశ్వాసం చెడగొట్టడానికి సాతాను చేసే ప్రయత్నాలు ఇన్ని అన్ని కావు. నేను చెప్తుంటే మీ అందరికీ కూడా జ్ఞాపకం వస్తాయి కదా, మీ జీవితంలో మీ రక్షణ కోల్పోయే విధంగా సాతాను ఏమేమి చేస్తున్నాడో అవన్నీ మీకు కూడా జ్ఞాపకం వస్తుండొచ్చు కదా. అయితే ఆ రక్షణ కోల్పోతామేమో, సాతాను గాడు నేలకేసి కొట్టేస్తాడేమో భయపడుతూ భయముతో అది ఎలాంటి వణుకుతోటండి. మన రక్షణ కొనసాగించుకోవాలి ప్రభువుతో కనెక్షన్ ఉండాలి. అందుకని ఎప్పుడు మీకు చెప్తుంటాను ఆయన పాదాలు విడిచిపెట్టకండి, ఎట్టి పసలు విడిచిపెట్టకండి, ఆయన పాదాలే పట్టుకోండి. మీరు ఏ బలహీనతలు ఉండేటప్పుడు మీరు అయ్యో ఈ బలహీనతలో ఉన్నా నేను ప్రార్థన చేయలేను, ఈ బలహీనతలో ఉన్నా నేను వాక్యం చదవలేను అనుకోకండి. నేను ఎందుకు మీరు చెప్తున్నా మీకు తెలియదు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు బలహీనతలో ఉన్నప్పటికీ ప్రార్థన చేయండి, బలహీనతలో ఉన్నప్పటికీ వాక్యం చదవండి, కొన్నాళ్ళకి ఆ బలహీనత నుంచి బయటపడతారు. అది నా ఎక్స్పీరియన్స్. మీరు ఇందాక చెప్పాను కదా ముళ్ళ పంది లాంటి మనల్ని ఆయన కౌగిలించుకుంటున్నాడు, ఆయన గాయాలు పాలవుతున్నాడు, కానీ మనల్ని మంచిగా మార్చడానికి ఒక పౌరంలాగా మార్చడానికి చూస్తున్నాడు, ఒక గొర్రెపిల్లగా మనల్ని మార్చేస్తాడు. ముళ్ళ పంది లాంటి మనల్ని గొర్రెపిల్లగా మార్చేస్తాడు అంతే. ఈ భయంకరమైన శరీరంలో మనం ఉన్నాం, భయంకరమైన లోకంలో ఉన్నాం, భయంకరమైన సాతాన శక్తుల మధ్యలో ఉన్నాం. దేవుడు తెలియదండి, దేవుడు తెలుసు కదా, ఆయన పైనుంచి చూస్తున్నాడు. మన చుట్టూ మనకి ఆ ఆత్మల ప్రపంచం మనకు కనబడట్లేదు. మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో, మన పక్షంగా దేవదూతలు ఎంత పోరాడుతున్నారో అదంతా మనకు తెలియట్లేదు, దేవుడు తెలుసు. కాబట్టి మీ సొంత రక్షణను మీరు పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, కొనసాగించండి, దేవుడిని విడిచిపెట్టకండి, నిరాశ పడకండి. ఇక అవ్వదలే నా జీవితం మారదు అనుకోకండి, మారుతుంది. మనం మారుతాం, తప్పకుండా మారుతాం. ఆ సొంత రక్షణ అనేది మీ సొంతం, అది విడిచిపెట్టకండి. యేసు ప్రభువు తెలుసుకున్నారు అది రక్షణ అంతే. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అన్నారా అంటే మీరు రక్షించబడ్డారు అంతే, మీ పాపాలు క్షమించబడ్డాయి, మీరు మీ మీద దేవుడు పరిశుద్ధత వస్త్రం కప్పాడు. అయితే ఆ వస్త్రం మళ్ళీ మరకలతో మురికితో నిండిపోతుంది. అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని క్షమిస్తుంటాడు, నన్ను క్షమిస్తుంటాడు. ఆయన క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడు. క్షమిస్తూ ఉంటేనే కదా ఇంకో కొత్త రోజు బతుకుతున్నాం మనం, లేకపోతే బతకమే, మన గుండె ఆగిపోతుంది. అపరాధ భావంతో మనం నలిగిపోయి పిచ్చోళం అయిపోతాం, డిప్రెషన్లో గడిపోతాం మనం. ఒకవేళ దేవుడు నన్ను మనల్ని క్షమించకపోతే, అపరాధ భావనను మనం విడిపించకపోతే. కాబట్టి మీ సొంత రక్షణ అనేది గట్టిగా పట్టుకోండి. అది ఎవరు మట్టుకు ఆడే చేయాలండి, అంటే హెల్ప్ చేయగలం కొంతవారికి. అది ఎవరు రక్షణ వాళ్ళు గట్టిగా పట్టుకొని కొనసాగించేటట్టు. అందుకనే కదా ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెడదాం. ఓపిక కావాలి ఇప్పుడు మనకి. మీ సొంత రక్షణను కొనసాగించడానికి చాలా ఓపిక అవసరం. సాతాను గారు చెప్పే అబద్ధాలు ఇన్ని అన్ని కాదు, అస్సలు వినకండి, సాతాను మాటలు వినకండి. బైబిల్లో నిజాలు ఉన్నాయి, యేసు ప్రభు చెప్పిన మాటలే సత్యం, ఆయన ఇచ్చిన వాగ్దానాలే సత్యం, వాటితోనే ఉండండి అంతే. కనుక సొంత రక్షణను కొనసాగించడానికి
దేవుని వాక్యం తప్ప వేరే ఆధారమే లేదు. మీకు దేవుని వాక్యమే మీకు ఆధారం, దేవుడే మీకు ఆధారం. బైబిల్ చదవకపోతే మీ సొంత రక్షణ కొనసాగించుకోలేరు. వాక్యం మీకు తెలియకపోతే మీ సొంత రక్షణ కొనసాగించుకోలేరు. అందుకనే కదా మనం ఏ కార్యక్రమమైనా వాక్యం చెప్పుకుంటుంటాం, అది చావు కార్యక్రమమైనా, జన్మదిన కార్యక్రమమైనా, పెళ్ళైనా కదండి, ఏదైనా మనం ఏం చేస్తుంటాం, దేవుని వాక్యం చదువుకుంటాం. ఎందుకు? ఆ దేవుని వాక్యం మన సొంత రక్షణను కొనసాగించుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రభుత్వ సంభాషణ, ప్రభుత్వ కనెక్షన్. కనుక అసలు ఆ ఇక్కడ అసలు రక్షణే లేని వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎలాగ మరి, వాళ్ళ కోసం కాదు ఇప్పుడు నేను చెప్పిన మాటలు. రక్షించబడిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే రక్షకుడు అని ఎవరంటారో వాళ్ళ కోసం నేను మాట్లాడతాను. అయితే ఇక్కడ ఎవరైనా సరే రక్షణ లేదనుకోండి, వాళ్ళకి వాళ్ళ పాపాలు క్షమించబడలేదు, అసలు యేసు ప్రభువుని రక్షకుడుగా వాళ్ళు స్వీకరించలేదు అనుకోండి, యేసు ప్రభువుని వాళ్ళు తమ దేవుడిగా అంగీకరించలేదు అనుకోండి, వాళ్ళకి కాదు ఈ మాటలు. అంటే వాళ్ళు ముందు రక్షించబడాలి, వాళ్ళు యేసు ప్రభుత్వ కనెక్షన్ ముందు పెట్టుకోవాలి, అప్పుడు కొనసాగించుకోవడం కోసం మాట్లాడచ్చు. కనుక ఇంత ఇక్కడ ఎంతమంది అయితే యేసు ప్రభుత్వ కనెక్షన్ ఉందో, దేవా అంటూ అంత మాట్లాడుకోగలుగుతున్నారో, వారితో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, మీరు భయముతోను వణుకుతోను. మీ ఇంట్లో ఒక 10 లక్షల రూపాయలు క్యాష్ ఉందనుకోండి, మీ ఇంట్లో 10 లక్షల రూపాయలు క్యాష్ ఉంది, అది పెట్టుకోవడానికి ఏ బీరువా లేదు, మీ ఇంటి తలుపులు అంత పటిష్టంగా లేవు, మీ ఇంట్లో 10 లక్షల రూపాయలు క్యాష్ ఉందని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికి తెలుసు, అప్పుడు ఎలా ఉంటుంది? భయం కాదా? బాబోయ్ ఇప్పుడు ఎలాగ నిద్ర పడుతుందండి మనకి? 10 లక్షల రూపాయలు క్యాష్ నా దగ్గర ఉంది, అందరికీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరికీ తెలుసు, అది పెట్టుకోవడానికి బీరువా లేదు, తాళం లేదు, నా తలుపులు అంత పటిష్టంగా లేవు, ఇప్పుడు నేను నిద్రపోతే నా పరిస్థితి ఏంటి, 10 లక్షల రూపాయలు క్యాష్ పరిస్థితి ఏంటి, ఎవరో వచ్చి కొట్టుకుపోతే ఎలాగ, అయ్యో ఒక్కడనే ఉన్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అప్పుడు ఎలా ఉంటుందండి? 10 లక్షల రూపాయలు క్యాష్ నేను ఎలా హ్యాండిల్ చేయగలను? అలా ఉంది మన లక్షణ పరిస్థితి కూడా. సాతాన్ గాడు భయంకరంగా ఆడు ఎంత ప్లాన్ చేస్తాడంటే అబ్బా, ఆడి ప్లాన్స్ విపరీతంగా ఉంటాయి. అయినప్పటికీ ఒక విషయం, సాతాన్ గాడు శక్తిమంతుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. సాతాన్ గాడు జ్ఞానవంతుడే, కానీ మన దేవుడు సర్వజ్ఞాన సంపూర్ణుడు. కనుక వాడి ప్లాన్స్ ఏ పాత్ర దేవుడు పడేస్తాడు. కాకపోతే మనల్ని టెస్ట్ చేస్తుంటాడు, ఎంతవరకు వీళ్ళు వాడికి లొంగిపోతారా, ఎదిరిస్తారా, లొంగిపోతారా, ఎదిరిస్తారని దేవుడు టెస్ట్ చేస్తుంటాడు. మీ సొంత రక్షణ, అసలు రక్షణ ముందు నెంబర్ వన్, రక్షణ అనేది అంటే ఏంటో తెలియాలి. నెంబర్ 2, ఆ రక్షకులతో మీకు కనెక్షన్ ఉండాలి. నెంబర్ 3, భయము వణుకు కలిగి అతి జాగ్రత్తగా ఆ రక్షణను పట్టుకుంటూ కొనసాగాలి. అది ఎవరు మట్టుకు వాళ్ళు చేయాలి. కాబట్టి మన పిల్లలు ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, మనం ఎందుకు ఇస్తున్నాం? వాళ్ళ మట్టుకు వాళ్ళే ప్రభువులో కొనసాగడానికి వాళ్ళకి పాటలు పాడడం నేర్పిస్తాం, వాళ్ళు ప్రార్థన చేసుకోవడం నేర్పిస్తాం. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో చిన్నపిల్లలతో కూడా మనం ప్రార్థన చేయిస్తాం కదా. ఎందుకు? వాళ్ళ సొంత రక్షణ వాళ్ళు కొనసాగించుకునేటట్లుగా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎవరైనా మీ ఫ్యామిలీ ప్రేయర్లో పిల్లలతో ప్రార్థన చేయించకపోతే దయచేసి మొదలు పెట్టండి. ఎందుకంటే రేపు ఉదయం ఎవరి రక్షణ వాళ్ళు కొనసాగించుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ప్రార్థన చేయడం. వాళ్ళకి అది ఏదో ఏం మాట్లాడినా సరే వాళ్ళ మొత్తానికి వాళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇంట్లో అందరూ చేయాలి, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోవాలి, ఎవరి వాళ్ళకి ధ్యానం వాళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకోవాల్సిన అవసరాలు అన్నమాట. రైట్, నేను ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథం 64:7 ఇలా ఉంది, నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. చూసారా, గమనించారా? నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకున్నట్టుకు తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు. అంటే ఇక్కడ ఏంటి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎవరు లేరు. ఈ కరోనా టైం కరెక్ట్గా అలాగే ఉంది. ఎవరు మట్టుకు వాళ్ళు సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ తప్ప
ఇంకొకడు వచ్చి మీకోసం ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, మిమ్మల్ని బలపరుస్తారు అనే సమస్యే లేదు. ఇక తాను ప్రోత్సాహపరుచుకున్న వాడి కోసం దేవుడు చూస్తున్నాడు. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, ఈ మాట మీరు కళ్ళలో కూడా మర్చిపోకూడదు. నిన్ను నీవు ప్రోత్సహించుకో, దేవుళ్ళు నిన్ను నీవు ప్రోత్సహించుకో. కమాన్ కమాన్, నా ప్రాణమా వే, నా ప్రాణమా మేల్కో, నా ప్రాణమా ఆయన స్తుతించు, నా ప్రాణమా ఆయన ప్రార్థన చేయి, నా ప్రాణమా నువ్వు దుఃఖపడకు, నా ప్రాణమా ఎందుకు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వు ఎలా నలిగిపోతున్నావు అంటూ మీ ప్రాణంతో మీరు మాట్లాడుకోవాలి. మీ ప్రాణానికి మీరు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. సారీ, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎవరు ఉండరు. నాకు ఎవరు లేరని బెంకపడిపోతున్నారా? అందరికీ అందరూ ఉన్నారు. నేనే ఒంటరి దాన్ని, నేనే ఒంటరిని, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు, నన్ను ఎవరు పట్టించుకోరు అని అనుకుంటున్నారా? బైబిలే చెప్తుంది, ఎస్, నిన్ను ఎవరు పట్టించుకోరు, నిన్ను ఎవరు ప్రోత్సహించరు, నిన్ను నీవే ప్రోత్సహించుకో, నీకు నీవే ధైర్యం చెప్పుకో, నువ్వు నిన్ను నీవే నడిపించుకో, నువ్వు నీవే నిలబెట్టుకో. ఎందుకంటే ఈ రక్షణ మార్గంలో ఎవరి భారం వాళ్ళే భరించాలి. గత 38 సంవత్సరాలుగా నేను చేస్తున్న పని అదే. నన్ను నేను ప్రోత్సహించుకుంటాను. నేను కృంగిపోవడానికి ఇష్టపడినండి, కృంగిపోవడానికి ఇష్టపడి నా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ, నా ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు, నా ఆధ్యాత్మిక పరిస్థితి, నా పరిశుద్ధత, నా ప్రేమ, నా రక్షణ, నా ఈ ఆత్మఫలం అన్ని అవి కూడా దారుణంగా ఉన్నప్పటికీ నేను కృంగిపోవడానికి ఇష్టపడను. కాబట్టే ఈ మాట మీకు చెప్పగలుగుతున్నాను. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, ఫస్ట్ ఏమో సెల్ఫ్ హెల్ప్ కదా, ఇది సెల్ఫ్ ఎంకరేజ్మెంట్. ప్రార్థనలో మోకరించకపోతే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోలేరు. ఇంకా మళ్ళీ అదే సూత్రం, వాక్యం మీకు తెలియకపోతే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోలేరు. కొన్ని వాగ్దానాలు గట్టిగా ఉండాలండి మీకు దగ్గర. ఒక 5-10 వాగ్దానాలు అలా పట్టుకోవాలి. నేను చెప్పాను కదా, నా బాత్రూంలో ఒక 5 వాగ్దానాలు అంటించుకున్నాను చాలు నా జీవితం అంతటికి. నా బైబిల్ అంతా మంచి కావాలి, కానీ ఇంపార్టెంట్ వాగ్దానాలు కొన్ని పట్టుకొని అలాగా వాటిని అనుసరించుకుంటూ వెళ్ళిపోతుంటాను. నన్ను నేను ప్రోత్సహించుకోవడానికి ఆ వాగ్దానాలు చూసి పాడుతూ ఉంటాను. కొన్నిసార్లు అవహేళన చేస్తుంటాడు, ఓకే నిజమేనా, ఆహా అంత గొప్పగా నీకు దీవించేస్తాడు దేవుడు, ఆహా నువ్వు అంత భక్తుడువా, నీ మాట ఇస్తాడా అని సాధారణ గారు బహుహేళన చేస్తుంటాడండి. అయినా సరే నా బైబిల్లో ఎలా ఉంది, నన్ను నేను ప్రోత్సహించుకుని బైబిల్లో ఉంది కాబట్టి నన్ను నేను ప్రోత్సహించుకుంటాను. సాతాను నువ్వు నన్ను కృంగదీసేప్పటికీ నన్ను నేను ప్రోత్సహించుకుంటాను, నా ప్రభు వైపు అడుగులేస్తాను. అందుకనే కదా నా శత్రువా నా మీద హర్షించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చుని యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. ఓకే నేను ఆయన దృష్టికి పాపము చేశాను, అయినప్పటికీ ఆయన నా పక్షంగా వ్యాజ్యమాడి నా పక్షంగా తీర్పు తీర్చేంత వరకు నన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ఆయన కోపాగ్ని ఉంది అని నేను సహిస్తాను. నేను ఆయన నన్ను వెలుగులోకి రప్పిస్తాడు, ఆయన వెలుగు నేను చూస్తాను. ఎంత అద్భుతమైన వాక్యం అండి. మీక గ్రంథం అనుకుంటాను, మీక 7వ అధ్యాయంలో అనుకుంటాను. కనుక అలాగా మనల్ని మనం ప్రోత్సహించుకునేటట్లుగా దేవుడు ఒక అద్భుతమైన వాక్యం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం కదా. ఆ వాక్యం చదివితే బెటర్లా ఉంది. మీక గ్రంథం, మీక 7వ అధ్యాయం అనుకుంటాం. మీక ఓకే, ఎనిమిదవ వచనం చూడండి. మీక గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, నా శత్రువా నా మీద అసహింపవద్దు,
నేను క్రింద పడినను తిరగలేదు. అబ్బా ఎంత ప్రోత్సాహం అండి, నన్ను నేను ప్రోత్సహించుకోవడానికి ఎంత మంచి వాక్యం దొరికిందో నాకు. ఈ వాక్యం లేకపోతే నేనేమైపోతాను? నేను క్రింద పడినను తిరగలేతను, నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, నా సొంత క్యాండిల్స్ అన్ని ఆరిపోయాయి, నేను తెచ్చుకున్న దీపాలన్నీ ఆరిపోయాయి, కానీ యెహోవాని వెలుగు నాకున్నాడు, నాకేం పర్వాలేదు. నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగు ఉన్నాడు. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిరిగి యాస్ అవును, మనుషు దృష్టిలో చాలా మంచిగా ఉన్నాను, కానీ ఆయన దృష్టిలో నేను పాపం చేశాను. గనుక యెహోవా దృష్టికి నేను పాపం చేసి గనుక ఏం చేశాడు ఆయన? ఆయన నా పక్షముని వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు ఆయన కోపాగ్నిని సహిస్తాను, ఆయన నన్ను వెలుగులోకి రప్పిస్తాడు, ఆయన నీతిని నేను చూస్తాను. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. కనుక ఇలాంటి వాగ్దానాలు బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, దేవుని సన్నిధిలో మనల్ని మనం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద మీరు వెళ్తున్నారు, పడిపోయారు, ఓకే, ఆ టైంలో ఎవరో మిమ్మల్ని లేపితే బాగుండు, కానీ ఎవరు లేరు, ఎవరు లేరని మీరు అలాగే ఉంటారా? మీరు నిలబడడానికి ప్రయత్నం చేయరా? చేస్తారు కదా. అలాగే ఈ టైంలో కూడా మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించట్లేదు, ఆధ్యాత్మికంగా కానీ మరి ఏ విషయంలో కూడా ఎవరు ప్రోత్సహించట్లేదు, కానీ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఇంకో మాట, మొదటి తిమోతి పత్రిక 4:7 ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి చెప్తాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. అంటే సాధకం అంటే ఏంటి తెలుసండి? చేసిందే చేయడం, చేసిందే చేయడం, చేసిందే చేయడం, ఎక్సర్సైజ్ అనమాట. సాధకం చేసుకోవడం ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకుని నేను ఉన్నాను, నీకోసం ప్రార్థన అయితే చేస్తాను, కానీ ఆ భక్తిలో సాధకం అనేది నీవే చేసుకోవాలి. నేను నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు చేతులు ఆడించలేను కదా, నీకు నీవే సాధకం చేసుకుని దేవభక్తి విషయంలో నీకు నీవే. మన అందరం ఈ పని చేయాలి, మన పిల్లలు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ఎవరు మట్టుకు వాళ్ళు ఒక అలవాటు చేసుకోవాలి, క్రమశిక్షణ పాటించాలండి. సాధకం చేయాలండి, రెగ్యులర్గా చేసేదండి సాధకం, వారంకి ఒకసారి 10 రోజులకి ఒకసారి చేసేది సాధకం కాదండి. ఇప్పుడు డ్రైవింగ్ అనేది కూడా రెగ్యులర్గా చేస్తానే వస్తుంది కదా. నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా డ్రైవింగ్ మానేశాను, కార్ డ్రైవింగ్. మరి ఇప్పుడు చేయాలంటే రాదే, హఠాత్తుగా నేను కార్ ఎక్కితే కుదరదే, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేస్తాను, రెగ్యులర్గా చేస్తానే ఉంది. దేవభక్తి కూడా అలాంటిదే. ఎప్పుడో ఆదివారం ఒకరోజు వచ్చి కూర్చుంటి 2 మాటలు వినేసి వెళ్ళిపోతే అది దేవభక్తిలో సాధకం చేసుకోవడం కాదు. ఎవ్రీ డే, ఎందుకంటే అనుదినము మన రక్షణను కాపాడుకోవాలనుకున్న అనుదినము అనే మాట 7 సార్లు ఉంది బైబిల్లో. అసలు ప్రభు నేర్పిన ప్రార్థనలో 7 పాయింట్స్ ఉంటే అందులో ఒక పాయింట్ అది అనుదిన, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, ఎవ్రీ డే. కాబట్టి దేవభక్తి విషయంలో డే బై డే ఎవ్రీ డే మనం సాధన చేయాలంట. వాక్యం, ప్రార్థన, సహవాసం కదండి ముఖ్యంగా, ఆరాధన, దేవుని స్తుతించడం, గొప్ప చేయడం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించండి. అలాంటి వాళ్ళతో సహవాసం చేయకండి. ఊరికే పనికిరాని మాట్లాడుతూ, ఊరికే జోకులు వేస్తూ, ఊరికే నవ్విస్తూ, ఇంకా ఏమి సరుకే లేని మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసిన వాళ్ళతో ఉండద్దు, ఎందుకంటే అవి విసర్జించాల్సినవి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకునేటప్పుడు ఇవి వండొస్తాయి. అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి, అలాంటి ఫ్రెండ్స్ని పక్కన పెట్టండి, అలాంటి బంధువులను పక్కన పెట్టండి. బాబోయ్, కొంతమంది బంధువులు మీ ఇంటికి వచ్చారా, డెడ్కి ఆ రోజు ఏమీ ఉపయోగకరమైన పనులు జరగవు. వాళ్ళు పచ్చి పనికిరా అని మాటలు అంటే వాళ్ళు అందరి ఇళ్ళకి తిరుగుతుంటారండి,
తిరుగుతూ ఆ ఇంట్లో ఇలా ఉన్నారు, ఈ ఇంట్లో అలా ఉన్నారు, మీ బుర్రంతా కూడా చెత్తతో నింపుతారు. అలాంటి బంధువులు మీ ఇంటికి వచ్చేటప్పుడు వస్తున్నారని తెలిసినప్పుడే మోకరించి ప్రార్థన చేసుకోండి, ప్రభా మా మామయ్య వస్తున్నాడు, మా చిన్నాన్న వస్తున్నాడు, మా పెదనాన్న వస్తున్నాడు, ఇగో మా బావమంత వస్తున్నాడు, మా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, ప్రభా కాపాడు మమ్మల్ని, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లో దింపుతాడు, మా దేవభక్తి విషయంలో మాకు మేము సాధకం చేసుకోకుండా మా టైం అంతా వేస్ట్ చేస్తాడు, ప్రభా మమ్మల్ని కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకోండి. కొంతమంది బంధువుల కోసం మీకు ఆల్రెడీ మీకు తెలుసు అనుకోండి, అలాంటి వాళ్ళ విషయం ప్రార్థన చేసుకోండి. అలాగని వాళ్ళని రాకుండా చేయలేం, ఎందుకంటే వాళ్ళు వస్తే మన ప్రవర్తన చూసారే మారుతారేమో, మన ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని మారుతారేమో కదండి. అలాంటి వాళ్ళు పూర్తిగా మీరు బ్యాన్ చేయమని చెప్పట్లేదు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసుకొని రెడీగా ఉండండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఒక్కొక్కరు లీవ్ అయిపోతుండాలి, ఎదురుగా ఏదో పని ఉన్నట్టుగా, ఏదో పని ఉన్నట్టుగా అందరూ వెళ్ళిపోండి. అందులో మెయిన్ ఎవరో ఒకడు ఉంటారు కదా, ఆ బాబు మరి ఇక నుంచి ఇలాంటి మన మాటలు మనం మాట్లాడుకోవడం మానేద్దాం, నీకేమైనా అవసరం ఉంటే చెప్పు, నీ కష్టాలు చెప్పుకో, వాళ్ళ కోసం ఇంట్లో కోసం చెప్పొద్దని చెప్పారు. దీనికోసం మీరు చాలా కష్టపడాలి, ఎందుకంటే మన జీవితంలో ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్న విషయాలు ఇలాంటివన్నీ కూడా. వాక్యం చదివేటప్పుడు ఇప్పుడు అసలు మన జీవితంలో ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఇంకోటి, ఓకే ఎవరూ లేరండి, ఏ మనిషి మిమ్మల్ని పాడు చేయరు, మీ టైం మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోనే మీకు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు బోల్డిస్తుంది. ఫేస్బుక్ ఆన్ చేసారా బోల్డ్ వీడియోస్, యూట్యూబ్ ఆన్ చేసారా బోల్డ్ వీడియోస్, ఆ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లన్నీ మీ మొబైల్ ఫోనే మీకు చెప్తుంది. జస్ట్ అది మీకు దేవునికి అడ్డుగా ఉంది, చూసుకోండి, దాన్ని విడిచిపెట్టాలి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకునేటట్లుగా నువ్వు చూస్తున్న ఆ వీడియో ఉపయోగపడుతుందా, అది ప్రశ్న. దేవభక్తి విషయంలో నీకు నీవే సహాయం చేసుకునేటట్లుగా సాధకం చేసుకునేటట్లుగా నువ్వు చేస్తున్న ఆ గేమ్ ఉపయోగపడుతుందా, లేకపోతే నువ్వు చూస్తున్న ఆ కంటెంట్ నీకు ఉపయోగపడుతుందా, అదేది నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఈ వాక్యాన్ని నీ మనసులో ఉంచుకో, దేవభక్తి విషయంలో నేను నన్ను నేను సాధకం చేసుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి. నేను కూడా యూట్యూబ్ వీడియోస్ విషయంలో కొంత ఎక్స్పెరిమెంట్ చేశాను, ఆఖరికి అర్థమైంది దేనివల్ల ఉపయోగం లేదు, కంప్లీట్గా ఇప్పుడు మానేశాను. అంటే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఓకే సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతుందో చూద్దాం, సైన్స్ సంబంధించిన వీడియోస్ చూడడం మొదలు పెట్టా, తర్వాత ఈ కరోనాకు సంబంధించిన వీడియోస్ చూడడం మొదలు పెట్టా, చైనాలో కరోనా, అమెరికాలో కరోనా, ఇలా ఎన్ని చూసినా సరే అవి బెంగ భయంలోకి దింపుతున్నాయి తప్ప సంతోషం ప్రశాంతత వైపు ఈ చిన్న పిసర్ కూడా సాయం చేయట్లేదు. అలా అర్థమైపోయింది ఇంత టైం వేస్ట్ బిజినెస్ అని చెప్పేసి ఇక యూట్యూబ్ వీడియోలు కానీ ఫేస్బుక్ వీడియోలు కానీ మొత్తం చూడడం మానేశారు. నాకు ఇప్పుడు ఒకే ఒకటి సోషల్ మీడియా ఏంటంటే వాట్సాప్, అంతే. వాట్సాప్లో మా అది కూడా గ్రూప్లన్నీ విడిచిపెట్టేసి వీరబాబు గారికి అప్పు చెప్పేశారు, వీరబాబు గారు ఆ గ్రూప్లన్నింటిలో మీరే పోస్ట్ చేయండి, ఇక నేను ఉండను, ఏ గ్రూప్లో ఉండను నేను, మా సండే స్కూల్కి సంబంధించిన చిన్న చిన్న గ్రూప్లు మాత్రమే ఉంటాను తప్ప అందులో కూడా నేను యాక్టివ్గా ఉండను, మా పిల్లలు చూసుకుంటామని. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ లాంటి పనికిరాని సరుకు ఎదురవుతుంది. కొన్నిసార్లు రెగ్యులర్ ఒకళ్ళు ఎవరైనా ఇలాంటివి ఏవో వీడియోలు పంపిస్తానుకోండి, చక్కగా బ్లాక్ చేస్తాను రాని, ఎందుకంటే ఎందుకు ఆ టైం వేస్ట్. నాకు కొన్నిసార్లు చెప్తారు, బాబు దయచేసి ఇలాంటివి ఏమి చెప్పండి, పంపించకండి, బోర్డు గ్రూపులోంచి ఇవన్నీ వస్తున్నాయి నాకు అంటారు. కొన్నిసార్లు స్టేటస్లో కూడా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మన క్రైస్తవులే పెడుతుంటారండి, స్టేటస్లో కూడా పనికిరాని విషయాలు, అవి కూడా మ్యూట్ చేస్తాను స్టేటస్, ఇక అవి ఎప్పటికీ నాకు కనబడకుండా చేసుకుంటాను. ఇన్ని చేసినప్పటికీ నా టైం ఎక్కడో వేస్ట్ అవుతుందని మాత్రం గమనిస్తాను. ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ మరి మనం ఇంకెలా ఉండాలి, మనం ఎంతగా పరిశుద్ధాత్మదేవుని సహాయం తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, విసర్జన అనే మాట ఎక్కడ వాడతా తెలుసండి, మలమూత్ర విసర్జనాలయం అసలు కనిపిస్తుంది టాయిలెట్ దగ్గర, మలము మూత్రాన్ని అవి విసర్జిస్తాం. విసర్జన అంటే వద్దు అని అటు విసిరిపోవటం అనమాట.
అలాగ చెయ్యాలి. నాకు వద్దు అసహించుకుని ఉంటుంది, విసర్జన అనే దాంట్లో అసహ్యం కూడా ఉంటుంది. కనుక అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే ఎవరు చెప్పరని చెప్పడం వింటలేదు కదా, కాబట్టి ఎవరికి వారే చేసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలకు మనం ఏం చెప్పామనుకోండి, వాళ్ళు తిరగబడుతున్నారు కదా, వాళ్ళు మాకు చెప్పాలా మాకు తెలియదా అంటున్నారు వాళ్ళు. కాబట్టి బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, సరే ఎవరు నీకు చెప్పరు, ఎవరు నీకు చెప్పరు, మరి నీకు నీవు చేసుకోవచ్చు కదా. దేవభక్తి విషయంలో నీకు ఎవరు చెప్పడానికి లేదు, నీకు నీవే చేసుకో. మరి ఎవరు చెప్పినప్పుడు నీకు నువ్వే చేసుకోవాలి కదా, నువ్వేం చేస్తున్నావు అంటారు బైబిల్. సాధకం ఒక్కొక్క విషయం, ప్రార్థనలో సాధకం, వాక్యంలో సాధకం, దేవుని ఆరాధించడం సాధకం, ఇవన్నీ 24 అవర్స్ జాగ్రత్తగా నువ్వు టైం మేనేజ్ చేసుకుంటూ నీకు నీవు ప్లాన్ చేసుకుంటూ టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం చేయాల్సిన విషయాలు ఇవన్నీ. నిర్లక్ష్యంగా ఉండకండి, అజాగ్రత్తగా ఉండకండి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని మాట ఆలకిద్దాం. ఓకే, నెక్స్ట్ మత్తయి సువార్తలో 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైను నన్ను వెంబడింపగోరినలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. గమనించా, మళ్ళీ చదువుతాను చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. ఉపేక్ష అనే మాట అర్థం తెలియాలంటే దానికి ఆపోజిట్ వర్డ్ మీరు ఏంటో ఆలోచించాలి. అపేక్ష కదండి, అపేక్షించడం అంటే కోరుకోవడం, కావాలి కావాలి. ఉపేక్ష అంటే వద్దు నాకు వద్దు అని విడిచిపెట్టడం. ఓకే, నా వస్తువులు నాకు వద్దని వేస్తానండి, ఇతర మనుషులు కూడా నాకు వద్దు మీరు వెళ్ళిపోండి అంటానండి, మరి నన్ను నేను ఎలా ఉపేక్షించుకోను, నన్ను నేను వద్దనుకోవాలట. అంటే నా మనసులో చాలా విషయాలు ఉంటాయి, వాటికి నాకు నేనే నో చెప్పుకోవాలి. అది నా మనసు ఎన్నో ఆశలు పడుతుంటాయి, నాకు నేనే నో చెప్పుకోవాలి. నో నో నో, స్టాప్ స్టాప్ స్టాప్, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంటూ మనకు మనమే ఉపేక్షించుకుంటున్నారట. అదే మాట, కూడా తన ప్రాణమును సహా చదించకుంటే నాకు పాత్రలు కాదంటారు ప్రభు. మన బ్రతుకును కూడా మనం ఉపేక్షించుకోవాలట. యేసు ప్రభు సేవ విషయంలోకి వస్తే, యేసు ప్రభును ప్రేమించే విషయంలోకి వస్తే, కనుక ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ఇదే రూల్. ఓకే, నాతో రావాలనుకుంటున్నారా, పర్లోక రాజ్యం రావాలనుకుంటున్నారా నాతో పాటు? అయితే మిమ్మల్ని మీరు నో చెప్పుకోండి, మీకు మీరు నో చెప్పుకోండి. మీ మనసులో బోర్డులు ఉంటాయి కదా, అవన్నీ శరీరాశ, నేత్రాశ, డాంబిక జీవితం, వాటికి నో చెప్పండి, వాటికి ఎస్ చెప్పకండి, వాటి సపోర్ట్ చేయకండి. మిమ్మల్ని మీరు ఉపేక్షించేసుకోండి, అపేక్షించకండి, ఉపేక్షించండి. మీరు నో చెప్తూ ఉంటే అప్పుడు మీరు నా సిలువనెత్తుకుంటారు. శ్రమ, కష్టం, బాధ, ఇబ్బంది ఇలాంటి వాటిని మీరు మోయగలుగుతారు. ఆ విధంగా నన్ను వెంబడించాలి. చెప్పడం ఎంత సులువు అండి, నాకు ఎంత ఈజీగా మీతో చెప్పేస్తాను, అది అనుభవించడం చాలా చాలా కష్టం. మరోసారి లాబాన్ గారు పాప ఝాన్సీని జ్ఞాపకం చేస్తాను. ఝాన్సీకి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎప్పుడు ఉండాలి, కాన్సన్ట్రేటర్ పక్కన ఉండాలి, రెండు కూడా 24 అవర్స్ ఆక్సిజన్ మీదే బతుకుతారు. 60% లంగ్స్ ఎప్పుడో బ్లాక్ అయిపోయాయి, 40% లంగ్స్ ఏ ఉన్నాయి. తనకు మనలాగా 95% ఆక్సిజన్ ఎప్పుడు అందదు డైరెక్ట్ గా, తన ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ, 70-75% అలా ఉంటారన్నమాట. అలాంటి ఝాన్సీ కేవలం దేవుడి మీద ఆధారపడి బతుకుతుంది. మన చర్చలో కొంతమంది చూశారు ఆల్రెడీ, తనతో మాట్లాడారు కూడా, ఎప్పుడు ఆక్సిజన్ మీదే ఉంటుంది. ఒకటి, ఏనాడు దేవుని దూషించదు, నాకెందుకు ఈ కష్టం అనుకోదు, తను మాట్లాడడానికి కూడా ఓపిక ఉండదు, కొన్నిసార్లు మాట్లాడలేదు కూడా, కొన్నిసార్లు కుర్చీ మీద నుంచి మంచం మీదకి వెళ్ళాలంటే చాలా కష్టం తనకి.
అలాగా తన సిలువును తను ఎత్తుకుంటూ ప్రభువును వెంబడిస్తుంది. ఈ మధ్యలో ఉంటుంది అనుకున్నాను, కష్టాలు నిజంగా చాలా మంచివి అనిపించినాడు. ఎందుకంటే ఆ స్థితిలో ఉంటే ప్రభు మీద ఎక్కువ ఆధారపడతాం కదా, ఇంకా ప్రభు తప్ప వేరే మాటే ఎత్తాం కదా, ప్రభా 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 బతిమాలకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి అనుకున్నాను, ప్రభా ఝాన్సీ లైఫ్ నాకు ఇచ్చే ప్రభా, నా లైఫ్ ఝాన్సీకి ఇచ్చే ప్రభా అన్నాను. ఏమో ఝాన్సీ ఒప్పుకోదేమో, నో 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 నో, ఎంత మంచి జీవితం నాకుంటే పాషాలు, మీ జీవితం నాకు, నాకు ఇది బాగుంది, నా దేవుడితో నేను చాలా బాగున్నాను, ఒప్పుకోదే. నేను అనుకుంటున్నాను నిజంగా ఝాన్సీకి ఆఫర్ ఇస్తే ఎట్టి పర్సన్ ఒప్పుకోదు. నాకు ఈ కష్టాలే బాగున్నాయి, నాకు ఈ కన్నీళ్ళే బాగున్నాయి, నాకు ఇబ్బందే బాగుంది, ఎందుకంటే నేను దేవునితో అవినాభావ సంబంధం ఉంటున్నాను, ప్రతి క్షణం దేవునితో నేను కలిసి ఉన్నానంటది. అది అద్భుతమైన విషయం, నేను అదే అనుకున్నాను. షీఈస్ ఎంజాయింగ్. మరి ఎప్పుడు కూడా కష్టాలని కన్నీళ్ళని ఎంజాయ్ చేయడం అనేది అందరికి తెలియదు, అందరూ గొప్ప సంతోషం ఉంటారు, అంటే విజయం సాధిస్తాం కదా, ఆ కష్టాల్లో కన్నీళ్ళలో ప్రభుమంతం ఉంటాడు కదా, అది సంతోషం ఉంటారు. ప్రభుమంతం ఇంకెక్కువ ఉంటాడు కదా, ప్రభు చేయి పట్టుకుంటాం కదా గట్టిగా, అది మన సంతోషం. గనుక తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువును ఎత్తుకొని వెంబడించడం అనే అద్భుతమైన మాటలను మనం మాట మాటికి ధ్యానం చేద్దాం. ప్రభువా ఇది నేర్పించు, ప్రభువా నాకు నేను నో చెప్పుకోవడం నేర్పించు, నా ఆశలకు నో చెప్పడం స్టాప్ చెప్పడం నాకు నేర్పించండి, నన్ను నేను అణుచుకోవడం నేర్పించు ప్రభువా. ఆ సిలువు ఏదో అన్నావు కదా, అది ఎత్తుకొని నిన్ను వెంబడించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుదా. ఓకే, ఇంకొక మాట, మొదటి కొరింథీ పత్రిక 11:28, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని వలను అలాగూ చేసి ఆ రొట్టెని తిని పాత్రలన్నీ త్రాగవలను. ఏది ఇది ప్రభు బలకు సంబంధించిన విషయాలు. చూడండి, నేను ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు బల ఇచ్చేటప్పుడు ఈ వాక్యాలు చదువుతుంటాను, మీకు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. అందులో ఒక మాట ఇది, ప్రతి ఒక్కడు తను తాను పరీక్షించుకొని అప్పుడు ఆ రొట్టెను తిని ద్రాక్షారసం తాగాలన్నమాట, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. సాధారణంగా అండి కొన్ని చర్చెస్లో ప్రభు బల్ల అంటే ఆ రోజంతా అన్ని పాటలు వర్తమానం అంతా దానికి సంబంధించి ఉంటుంది. మరి నేను అలా చేయను, అలా కొన్నిసార్లు చేయలేకపోతాను కూడా, ఎందుకంటే ఏదో వర్తమానం పాయింట్ బై పాయింట్ వెళ్తూ ఉంటుంది, అది బ్రేక్ చేయడం విషయం లేక ప్రభు బల్ల కోసం ప్రత్యేకంగా వర్తమానం చెప్పను. కానీ అందులో వాక్యం చదివి వదిలేస్తాను, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఎవరిని ఎవరు పరీక్షించుకోగలరు, ఎవరిని ఎవరు తప్పు పట్టగలరు? ప్రభు అనేసాడు ముందే, మీ కంట్లో దూరాలు ఉంచుకొని ఎదుటి కంట్లో నలుసేందుకు చూస్తారు, ముందు మీ కంట్లో దూరాలు తీసుకోండి అన్నాడు కదా. అలాంటప్పుడు నేను మిమ్మల్ని పరీక్షించి మీరు ప్రభు బల తినడానికి అర్హులు కాదు, మీరు ప్రభు బలకు రాకూడదు అని నేను మిమ్మల్ని ఏం చెప్తాను, నన్ను నేను చెప్పుకోవాలి, నా పాపాలు నేను ఒప్పుకొని ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి, నేను ఎవరెవరితో తగులు పడ్డాను జ్ఞాపకం చేసుకుని వాళ్ళతో సమాధానం పడేటట్టుగా ప్రార్థన చేసుకుని అప్పుడు తీసుకోవాలి కదా. ఎవరు మట్టుకు వాళ్ళు పరీక్షించుకోవాలి. ప్రభు బల అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి ఆ పని చేయలేకపోతున్నాం, కానీ ఎప్పుడైనా చర్చెస్ ఓపెన్ అయినప్పుడు మనం ప్రభు బలలో పాల్గొనేటప్పుడు అప్పుడు ఈ వాకింగ్ జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా ప్రభుత్వం సెటిల్ చేసుకోకుండా బలలో చేతులు పెట్టుకోవాలి. మీరు రొట్టె ద్రాక్షసం పట్టుకున్నారంటే ప్రభుత్వం మీరు మాట్లాడుకోవాలి, మీరు అనాలోచనగా మాత్రం తీసుకోవద్దు, దయచేసి అనాలోచనగా ఆ ఎవరో తెచ్చిచ్చారు తీసేసుకున్నా అనుకోకండి, ఏసయ్య థ్యాంక్ యూ ప్రభు అని చెప్పకండి, అసలు మీరు పరీక్షించుకోకుండా అది తీసుకోవడం వీలే లేదే. ఎవరెవరితో సమాధానం ఉందో లేదో పరీక్షించుకోవాలి, అసలు దేవుడితో మీకు సమాధానం ఉందో లేదో పరీక్షించుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళతో సమాధానం ఉందో లేదో పరీక్షించుకోవాలి, పరీక్షించుకొని సెటిల్ చేసుకోవాలి, ఒకవేళ సెటిల్ చేసుకునే అవకాశం అయితే సెటిల్ అయ్యేటట్టు ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు ఆ బల్లం తీసుకో. ఒకసారి మీకు చెప్పాను మా మేనత్తతో కూడా అయిపోయింది నాకు, నిన్నే వెళ్ళి మా మేనత్తను చూశాను, అయితే అప్పటికి కొత్తగా నేను రక్షించబడ్డాను,
నేను రక్షించబడక ముందు మాకు గొడవలు అయ్యాయి. గొడవలు అంటే ఏం లేదండి, కుర్రాడు పిల్లలు కాబట్టి ఇంట్లోనే ఏవో అల్లరి చేస్తుంటాం, ఆవిడేమో తెగ తిట్టేసేది, ఆవిడ మాటలు మాకు నచ్చేవి కాదు, పిల్లలు తిరగబడేవాళ్ళం ఆ విధంగా అనమాట. ఆవిడ పెద్ద ఆవిడ మాకంటే, కానీ మేము అక్కని పిలుస్తాం, అత్తనే మేనత్తన అక్కని పిలుస్తాం, చనువు ఎక్కువైపోయి ఏవో చెడ్డ మాట్లాడేసేవాళ్ళం, ఆవిడ హత్య అయిపోయేది. ఈ విధంగా ఆవిడతో గొడవలు ఉండేవి నాకు, నేను రక్షించబడక ముందు. ఓకే, రక్షించబడిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డానండి, అందరి దగ్గరికి సమాధాన పడ్డాను. ఓకే, ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్క నన్ను క్షమించు అని చెప్తాం, వెళ్ళేసరికి వెళ్ళాను, చీపో నిన్ను క్షమించడం ఏంటి, నువ్వు ఇంత దుర్మార్గుడివి, నీతో మాట్లాడడం అసలు నా ఎదురుగా రాకు అనేసింది. అయ్యో ఎలాగా, ఇప్పుడు ప్రభు పళ్ళ దగ్గరికి వచ్చినప్పుడల్లా మా మేనత్తె నాకు కనబడేది, అందరితో సెటిల్ అయిపోయిందండి, అందరితో సెటిల్ అయిపోయింది, ఆ ఒక్క ఆవిడతోనే నాకు సెటిల్ అవ్వలేదు కగు. ఎలాగా ఎలాగా ఆలోచిస్తాం. ఒకసారి మా మేనత్తె వెళ్ళే చర్చిలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ లో ఏంటంటే ఒకరి పాదాలు ఒకరు కడుక్కునే ఒక అలవాటు ఉంది. లేడీస్ అందరూ ఒక పక్కన ఉన్నారండి, ఒకరు కుర్చీలో కూర్చుంటే ఆ కాళ్ళ కింద ఒక బేసిన్ పెట్టారు, ఇంకోటి కడుగుతారంట. వాళ్ళు కడిగిన తర్వాత ఆ కాళ్ళు కడగబడిన వాళ్ళు దిగుతారు, కడిగిన వాళ్ళు ఎక్కుతారు, అంటే ఒకరికి వన్ బై వన్ అనమాట, ఒకరికొకరు కడుక్కుంటారు. మా మేనత్తె కాళ్ళు పెట్టుకుని ఒక బేసిన్లో నీళ్ళు వేశారు, ఇంకొక ఆవిడ కడగబోతుంది, గబగబ నేను వెళ్ళి నేనే పాదాలు కడిగి పాదాలు ముద్దు పెట్టుకొని, అక్క నన్ను క్షమించక్క నిన్ను బాధ పెట్టంటే చీపో అంది, మళ్ళీ చీపో ఇలాంటి వాడిని క్షమించడం ఏంటంది. అందరి ముందు చాలా అవమానం ఫీల్ అయ్యాను, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను, ఏం చేయాలో తెలియదు. ప్రభు బల దగ్గరకు వచ్చేసరికి మా మేనత్తె మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, అప్పుడు ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, ఎలాగో ఒకలాగా ఆవిడతో సమాధానం పడతాను కదా, నన్ను నీ బల్లలో పాలు పంపులు పొందని ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అంటూ బల్లలు ఎత్తి తీసుకునేవాడిని, కానీ ప్రార్థన చేసుకునేవాడిని, నా ప్రయత్నం చేస్తుండేవాడిని. అయితే అప్పుడు కూడా చీపు అనేసిందే, ప్రభా ఇంక ఇంతకంటే నేను ఏం చేయగలను ప్రభు అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ఒక అర్ధరాత్రి తన తలుపు ఎవరో కొడుతున్నారు, షాలేమసి, ఎవరని చూసరికి మా మేనత్త, అక్క ఏంటక్క ఏంటి, ఒరే నాన్నమ్మకు బాగాలేదురా, అర్జెంటుగా వచ్చి ప్రార్థన చేయరా అంది. అంటే షాలేం ప్రార్థన చేస్తాడు, దేవుడు షాలేం ప్రార్థన వింటాడని నమ్మకం ఉంది, ఎందుకంటే ఎంతో దుర్మార్గుడు మంచిగా మారింది తనకు తెలుసు, నా మార్పు అయితే చూస్తుంది ఆవిడ, నన్ను క్షమించడానికి ఇష్టం లేదు కానీ నా మార్పు చూస్తుంది, నేను పాడే పాటలు వింటుంది, నా పరిస్థితి గమనిస్తుంది, కాబట్టి వచ్చి ప్రార్థన చేయరా అంది. వెంటనే మంచి ఛాన్స్ వచ్చింది అనుకున్నాను, మా నాన్న వెళ్ళి ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేసి వెంటనే ఇన్స్టెంట్ గా దేవుడు తగ్గించాడు, మా నాన్నమ్మగా చాలా ఆ జ్వరంతో తగ్గిపోయింది, మామూలు అయిపోయారు. అప్పటి నుండి మా మేనత్త నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళ విషయంలో నేనే ఉన్నాను, ఇప్పుడు కూడా ఏ కార్యక్రమమైన శాలేం వచ్చి నిలబడరా ప్రార్థన చేయరా అని చెప్తుంది. నిన్ననే వెళ్ళాను, వెళ్ళి చూశాను, ఇప్పుడు కూడా ఆవిడ చాలా హెల్దీగా ఉంది, చాలా హెల్దీగా ఉంది. అంటే ఆమెతో కానీ అప్పుడు నేను సమాధానం పడకపోతే ఈ రోజు వరకు మేము మాట్లాడకుండా ఉండేవాళ్ళం తెలుసండి, ఎందుకంటే ఆవిడ అంత కఠినంగా ఉండేది. ఏంట నేను ఆవిడ విడిచిపెట్టేస్తుంటే ఈ రోజు వరకు మాట్లాడదాం, కానీ నేను విడిచిపెట్టలే, అలాగా సమాధాన పడడానికి ట్రై చేస్తూనే ఉండేవాడిని, ఎందుకంటే ప్రభు బలం దగ్గరకు వచ్చేసరికి నన్ను నేను పరీక్షించుకోవాలి కదా, పరీక్షించుకునేసరికి కొంతమందితో నాకు సమాధానం లేదనే మాట నాకు నచ్చేది కాదు, అయ్యో సాతాను గారు తప్ప ఎవరు నక్షత్రంలో నాకు వీల్లేదు అనుకున్నాను, దేవుడు అద్భుతంగా నాకు సమాధానం అందరితో ఇచ్చాడు. ఇలాంటి అనేక విషయాలు మన జీవితంలో జరుగుతుంటాయి, అవి పరిశుద్ధాత్మలకు అవకాశం ఇచ్చాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరీక్షించుకొని సెటిల్ చేసుకోండి, మీలో మీకు సమాధానం ఉండాలి, మీ పొరుగు వాళ్ళతో సమాధానం ఉండాలి, దేవుడితో సమాధానం ఉండాలి, ఆ విధంగా పరీక్షించుకోమని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. లేకపోతే తప్పు చేసినందుకు కొట్టి పడేస్తే ఏమైపోతాం మనం, మీకు అసలు ఏ ఛాన్స్ లేదు పొమ్మంటే ఏమైపోతాం మనం, ఆయన మాటి మాటికి అవకాశాలు ఇస్తున్నాను కాబట్టి మనం బ్రతుకుతున్నాం. సరే ఇక చివరిగా మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను, ఎవరి భారం వాళ్ళే భరించాలి. ఫిలిప్పి పత్రికలో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. యెషయా 64:7
నీ నామం బట్టి మొరపెట్టివాడు ఒకడు లేకపోయాను, నిన్ను ఆధారం చేసుకుంటే తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒకడు లేడు. సొంత రక్షణ ఎవరిని వాడు ప్రోత్సహించుకోవడం? తిమోతి 4:7 నీకు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోము. అయితే ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. నీ మొబైల్ ఫోన్ ముఖ్యంగా చూసుకో, అందులో ఉన్న ముసలమ్మ ముచ్చట్లని విసర్జించు. భయంకర పనికిరాని చెత్త వీడియోలన్నీ చూసి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ బంధువులు నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీ టైం వేస్ట్ చేస్తారా, వాళ్ళని కట్ చేయి. ఎవడైనా యేసుక్రీస్తుని వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని ఎవడు మట్టి మీ మీకు మీరెన్నో చెప్పుకోవాలి, మీ ఆశలకు మీరెన్నో చెప్పుకోవాలి, మీ కొరకు మీరెన్నో చెప్పుకొని యేసు ప్రభు వెంబడించాలి. ప్రభు బలం తీసుకునేటప్పుడు ఎవరిని వాళ్ళు పరీక్షించుకోవాలి, అప్పుడు ఆ బలను తీసుకోవాలి. ప్రార్థన చేద్దాం. శామ్యూయేలు గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. శామ్యూయేలు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడానికి స్తోత్రం, దయగలమా నీకు వందనాలు. సర్వశక్తి మంతుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో మరో పరిశుద్ధ దినమును మాకు ఇచ్చి, ఇదిగో నీ దినమును ప్రభువా, నీ వాక్యమైనట్టుకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, మా జీవితంలో ప్రభువా మీరు చేసిన అనేకమైన అద్భుత కార్యాలు బట్టి, ఆశ్చర్యకార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, వాక్యం ద్వారా మాత్రం మీరు మాట్లాడారయ్యా, నీకు వందనాలు తండ్రి. ఏ విషయంలో ప్రభా మేము వెనకబడిపోతున్నామో ప్రభా మాకు జ్ఞాపకం చేసుకుంటూ, నీ నామంలో ప్రభా రోజు రోజుకి ప్రభా మేము మంచిగా ఎదుగుటకు మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా సంఘంలో చెప్పిన సాక్ష్యాలు కొరకు నీ సందర్భంలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి కాపాడుతున్న విధానం బట్టి మీరు కాపాడుతున్నారు మా బిడ్డల్ని, మా అందరినీ ఎక్కడికి భద్రపరుస్తున్నారు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు. ఈ రోజున ప్రభా నీ జూమ్ యాప్ ద్వారా ప్రభా నీ సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. అలాగే ప్రభా దైవజనులను కూడా మీకు ఆరోగ్యం ఇచ్చి మాకు మంచి వాక్షాలు ప్రభా చెప్పుడుకు మీరే ఆయనకి బలపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగోతండి, ఈ వారంలో ప్రభా చెప్పబడిన వాక్యం మా జీవితంలో నెరవేర్చుకున్నట్టుకు మేము దాన్ని అనువదించుకుని దాని ప్రకారం మేము జీవించే భాగ్యం మాకు మా కుటుంబానికి దయచేస్తారని యేసునామలో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధము చేసిన వారు మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మ శోధనలో తేక కీడుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడి వర్ధిల్ల చేయను గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమే. అందరికి ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరి చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు లేదు నాకు తెలియదు, అందుకని అందరూ ప్రకటించలేదు. ఓకే, నవ్యలో ఉంది, నవ్య ఫ్యామిలీ బట్టి అంటే వాళ్ళ డాడీ మమ్మీ బట్టి దేవుని స్తుతిస్తాను. ప్రార్థిత కూడా అటెండ్ అయింది, దేవుని స్తోత్రం. మరి అమ్మ ప్రైజ్ రాడ్, అమ్మ ప్రైజ్ రాడ్. థ్యాంక్ యూ సో మచ్. మరి అందరూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ స్క్రీన్ మీద ఒక్కొక్కరు కనిపిస్తే జస్ట్ ఏం చేస్తుంటే ప్రార్థన చేసేయండి ఒక్కొక్కరి కోసం మీ మనసులో. అమ్మ పరిమళ, నీకు ప్రైజ్ రాడమ్మా, బాగున్నారా? డాడీ మమ్మీ బాగున్నారమ్మా? ఈరోజు స్టేసి నాకు ముందు కనబడితే చాలా సంతోషం అనిపించింది. వెరీ గుడ్, వెరీ వండర్ఫుల్, మంచిగా పాట పాడింది. ఓకే, రామకృష్ణ ఫ్యామిలీ, శామ్యూయేలు గారి ఫ్యామిలీ వందనాలు, మరోసారి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. షాలోమ్. మన శశిభూషణ్ బాగున్నారా? మా డాడీ బాగున్నారా? అంత హ్యాపీగా ఉన్నారా? ఓకే ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్, చాలా సంతోషం. రవి గారు ఓకే, రైట్, అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్.
అమ్మా మేరీ గారు ప్రైజ్ లార్డ్. అమ్మా అమ్మా మీరు ఉంటారా వైజాగ్ కొన్ని రోజులు? ఇంకా వీలైతే ఇవాళ ఈవినింగ్ బయలుదేరతాం పాస్టర్ అండి. ఓకే ఓకే అంటే వాళ్ళు ఫోన్ చేసిన దాన్ని బట్టి బయలుదేరతాం పాస్టర్ అండి. అంటే ఒక నాలుగు పాటలు రెడీగా ఉన్నాయమ్మా రిలీజ్ చేయడానికి, మీరు ఉంటేటప్పుడే చేద్దాం అనుకున్నాం. ఓకే ఎనీవే మీరు ఆ పనులన్నీ చూసుకోండి అంటే ఇప్పుడు చేద్దాం. అలాగే అలాగే పాస్టర్ గారు, థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.